परमेश्वर की पवित्र नाम को तारीफ होवे దేవునికి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు ఇస్ సమ్మేళనకి దూసరా దినమే పరమేశ్వర మీలాయహ ఈ కన్వెన్షన్ యొక్క రెండో దినముకు ప్రభువు మనల్ని తీసుకుని వచ్చి ఉన్నారు పరమేశ్వర కల్కా మీటింగ్ ఆశీస్ దియా దేవుడు నిన్నటి కూటమును ఆశీర్వదించి ఉన్నారు ఆప్ సబ్ ఇస్ దూసరా దిన్ పైదా सुबह का आराधना में आए हैं इसलिए हम परमेश्वर को धन्यवाद करते हैं ఈ కన్వెన్షన్ యొక్క మొదటి దిన ఉదయకాల కుటుంబనకు ప్రభు మనల్ని తీసుకుని వచ్చినందుకై దేవుని స్తుతించు ఉన్నాను और मुझे भी इस सम्मेलन में परमेश्वर का वचन ध्यान करने के लिए मिला हुआ समय के लिए परमेश्वर को तारीफ करता हूं దేవుని వాక్యం ధ్యానించు నిమిత్తము నాకు కూడా ప్రభు ఈ విధంగా ఒక తరుణం అనుగ్రహించినందుకై దేవుని స్తుతించుచున్నాను మై ఢిల్లీ సెంటర్ में వసంత కుంజ్ లోకల్ में परमेश्वर की సందోక साथ सेवा करता हूं నేను ఢిల్లీ సెంటర్ లో వసంత కుంజ్ అనే స్థలములో ప్రభు సేవ చేయిచు ఉన్నాను వహాంకి సేవకు ఒక విశ్వాసియొక్క ప్రార్థనా కా దూప్ మై లాయా హూ అక్కడ ఉన్నటువంటి సేవకుల యొక్క విశ్వాసుల యొక్క వందనములు మీకు తెలియజేయుచున్నాను ఈ సమయం కి లియే రోజు ప్రార్థనా కర్తే రతే హై ఈ కన్వెన్షన్ కొరకు మేము ప్రతిదినము ప్రార్థిస్తూ ఉండి ఉన్నాము తో పరమేశ్వరి సుభక సమయమే హంసే బాతిం కర్ని కి లియే ఆయే ధన్యవాద్ కరేంగే యుదకాల సమయమందు కూడా ప్రభు మనందరితో మాట్లాడినట్టుగా మనమందరం చేరి దేవుని స్తోత్రించుదాము ప్రైజ్ ది లార్డ్ 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 హమారి ధ్యాన్ కే లియే ఇబ్రానియో కా పత్రి 12వ అధ్యాయ 18వ వచనం 28వ వచనం పడింది యుదకాల మన ధ్యానార్థమై హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వాక్యం చదువుకుందాము ఇబ్రానియో కా పత్రిక 12 కా 28 हेब्रिलासन पत्र पन्डो अध्याय इमदो वाक्य चुकंदम इस कारण हम इस राज्य को पाकर जो हिलने का नहीं कृतज्ञ हो और भक्ति और भय सहित परमेश्वर की ऐसी आराधना करे जिससे वह प्रसन्न होता है प्रभु स्तुति वो देव नाम स्तोत्र एक अविनाश राज्य को प्राप्त करने वाले घर के पड़ते हैं इकड़ा निश्चल राज्य मन चुना परमेश्वर में एक अविनाश देश के लिए बुलाया निश्चल नाशनम का देश प्रभु मन पीलि परमेश्वर की वचन के अनुसार परमेश्वर का वचन सुनाने वाला और सुनने वाला धन्य है దేవుని వాక్యమును మనం వినుచున్న వారముగాను దాని గైకొన్న వారముగాను ఉండవలెను పరమేశ్వరమే ప్యార్ కర్కర్ అప్ని వచన్ అమే దియా దేవుడు మనల్ని ప్రేమించి తన వాక్యమును మనకు అనుగ్రహించి ఉన్నారు పరమేశ్వర్ కా వచన్ సిహి హమ్ యహా ఇకటే హుయే దేవుని వాక్యము నిమిత్తం మనం అందరం ఇక్కడ సమకూడి ఉన్నాము హమ్ సబ్ పరమేశ్వర్ కా వచన్ కా ప్యాసే హై మనందరికీ దేవునికి వాక్యం మీద ఆకలి దప్పులు కలవు క్యూంకి మనిషి కేవల్ రొట్టి సే నహీ పరమేశ్వర్ కి హర్ ఏక్ వచన్ సే జియేగా ఇందువల్లంటే దేవుడి రొట్టె వల్ల మాత్రమే కాకుండా దేవుని నోటి నుండి వచ్చు ప్రతి వాక్కు వల్ల జీవించును ఔర్ పరమేశ్వర్ కా వచన్ కే అనుసార్ జీనే కే లియే పరమేశ్వర్ ఇస్ దునియా మే ఆమే బులాయా దేవుడి వాక్య అనుసారంగా జీవించు నిమిత్తము ప్రభు ఈ లోకములో నుండి మన పిలిచి ఉన్నారు హమ్ పరమేశ్వర్ కా కలిసియా మనము దేవుని యొక్క సంఘమై ఉన్నాము హమ్ అలగ్ అలగ్ జాతి భాషా కే లోగో సే హమ్ ఆయే హుయే హై అనేక రకములైనటువంటి జాతుల్లో నుండి భాషల్లో నుండి మనం వచ్చినటువంటి వారము పరమేశ్వర్ పూరి దునియా సే ఏక్ పవిత్ర జూండ్ కు తయారు కర్తే హై దేవుడి ప్రపంచంలో నుండి ఒక పవిత్రమైన గుంపును తన కొరకుని ప్రత్యేకించుకొనుచున్నారు ఇస్ ఐసాయక్ సమ్మేళన్ హమేషా హోతే రహేగా కర్కే హమ్ విశ్వాస్ నహీ కర్ సక్తే ఇటువంటి కన్వెన్షన్లు ప్రతి సంవత్సరం ఇలా జరుగుతా ఉంటాయని చెప్పి మనం నమ్మలేము క్యూంకి హమారే యేసు మసీహ్ కభీ భీ ప్రకట్ హో సక్తే హై ఎందువల్లంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ఎప్పుడైనా ప్రత్యక్షము కాగలరు తుమ్ నహీ జానోగే ఐసా సమయ में मनुष्य का पुत्र प्रकट होगा మీకు తెలియని గడియలలో మనిషి కుమారుడు ప్రత్యక్షమవును ఇసిలియే తుంబి తయారు రహో కర్కె యేసునే కహతా కాబట్టి మీరు కూడా సిద్ధపడి ఉండుడని యేసు చెప్పి ఉన్నారు ఇంకి ఆగమన్ ఉన్కువి మాలూం నహీ ఆయనకు రాకడ ఆయనకు కూడా తెలియదు పిదా పరమేశ్వర్ కు హి జాన్తే హై తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలియను పిదా కే ఆజ్ఞా కే అనుసార్ యేసు మసీహ్ స్వర్గ సే నీచే ఉత్తరకు రాయా తండ్రి యొక్క ఆజ్ఞానుసారంగా యేసు క్రీస్తు ఈ భూలోకములోనికి దిగి వచ్చి ఉన్నారు పిదా పరమేశ్వర్ ఉన్కు జో సికాయా ఓహి పృథ్వీ మే ఓ సికాయా తండ్రి అయిన దేవుడు కుమారునికి ఏం నేర్పించున్నారో ఆయన లోకములో బోధించి ఉన్నారు ఔర్ ఉసి వచన్ కు పరమేశ్వర్ కి సేవకులు ఆమె సిఖాతే హై ఆ యొక్క వాక్యములే దేవుని యొక్క సేవకులు మనకు కూడా బోధిస్తూ ఉన్నారు పరమేశ్వర్ కా వచన్ సిఖానే కే లియే పరమేశ్వర్ అప్నీ లోగో సే కుచ్ లోగో కు అలగ్ కియా హై దేవుడు తన వాక్యాలను నేర్పించు నిమిత్తము తన జనుల్లో నుండి కొంతమందిని ప్రత్యేకించి ఉన్నారు ఆకి సామ్నే బాత్ కర్నే వాలా వ్యక్తి భీ కోయి భీ భాషా మే సియానా నహీ
कोई भी बातों में श्रेष्ठ नहीं है एवर श्रेष्ठ कनबड़ा लेकिन परमेश्वर हर व्यक्ति को अपना वचन बोलने के लिए अनुग्रह देते हैं देवनी को वाक्य बोधन निमित्त की देवड़ अधिकार अनुग्रह यदि हम परमेश्वर का वचन का प्यासे हैं तो परमेश्वर हमारा प्यास को पूरा करेगा देवन के वाक्य विन आखल तपन मन उलते प्रभु मन ओक दाहमुदर मई भी बचपन से परमेश्वर का वचन का भूख प्यासा था ना बाल्य देव वाक्य आकल तपल कल परमेश्वर मेरा भी भूख प्यास को मिटाते रहते हैं देवड़ नायक आकल तपल तीर्च लेकिन आज भी उसका भूख प्यास मिटा नहीं है काबट्टी इंकनो नायक आकल तपल इंकनो तीर्च पड़े परमेश्वर का जो वचन की गहराई वो समुद्र से गहराई है देवन के वाक्य लोतन चेपनपुरु समुद्रम कंटे लोतैनदिगा उंटुन्नदि इसको पूरा ठीक रीति से समझना मनुष्य से अनोनाह दीनी पूर्तिगा मन अर्थं चेसुकोवालंटे मनुष्यकि अदि असाध्यमैनदि व्यवस्था विवरण 29 में पढ़ता है द्वितीय उपदेश कांड 29 में पढ़ता है 29 जो छिपे हुए बातें परमेश्वर का है రహస్యమైన కార్యములు దేవునికి చెందినవి ఔర్ ప్రకట్ కియే హుయే బాతే మనుష్య కే లియే హై బయలుపరచబడినటువంటి కార్యములు మనుష్యమై ఉన్నవి ఇస్ సచాయి పురాణ నియమ్ మే పరమేశ్వర్ ప్రకట్ కర్కే నహీ దియా ఈక సత్యములు దేవుడు పాత నిబంధనలో బయలుపరిచి ఉన్నారు ఇస్ సచాయి పరమేశ్వర్ నయా నియమ్ మే ఆమే దియా ఈక సత్యములు దేవుడు నూతన నిబంధనలో కూడా అనుగ్రహించి ఉన్నారు ఇంకా భవిష్యవాణి పురాణ నియమ్ కే సందులోగు కర్తే రహేతి దీని గురించి ప్రవచనములు పాత నిబంధనలు అన్ని కూడా తెలియజేయబడుచు ఉన్నవి లేకిన్ పరమేశ్వర్ ఉన్కు నై మిలాహ అయినను దేవుని వారికి దొరకలేదు లేకిన్ అమే ఇస్ సచాయి మిలాహ కానీ మనకు ఈ సత్యము దొరికి ఉన్నది అమే ఇస్ సంగతి మిలాహ మనకి ఈ సహవాసం దొరికి ఉన్నది అమే ఇస్ సందోకా జూండ్ మిలాహ మనకి ఈ పరిశుద్ధుల సహవాసం దొరికి ఉన్నది బోత్ లోగోంకు మాలూం నహీ అనేక మందికి ఈ విషయం తెలియదు హమారే బందల్ కి సామ్నే సే రోడ్ సే హజారో లోగ్ జాతే హై ఉన్ లోగ్ భీ నహీ జాన్తే హై మనక కూటమలక ముందుగా మనక పందిర్ల ముందుగా అనేక మంది వెళ్ళుచున్నారు నడుస్తున్నారు కానీ వారు తెలుసుకోలేకపోతున్నారు सम्मेलन के नोटिस बहुत लोग दिए होंगे उसमें भी बहुत लोग नहीं जानते हैं कन्वेंशन का नोटिस पत्र अनेक ये जानकारी जिस किसी को मिला वो धन्य है ఎవరైతే దీని తెలుసుకున్నారో వారు నిజంగా ధన్యులై ఉన్నారు మై బి ఆర్ రోజ్ సనస్తా హూ ఇస్ సేవా పరమేశ్వర్ ముజే దియా మై ధన్యీ హూ నిజముగారిటువంటి సేవ నాకు ప్రభు అనుగ్రహించినందుకు నేను ధన్యుడనై ఉంటున్నాను ఆప్ బి ఇస్ వచన్ సున్నే కా యోగ్య బనా ఆప్ బి ధన్యీ హై మీరు కూడా ఈ వాక్యం వినటకు యోగ్యులుగా మార్చబడినందుకు మీరును ధన్యులై ఉన్నారు లేకిన్ సబ్సే బడా ధన్య వో హై జో పరమేశ్వర్ కా వచన్ కు సున్ కర్ ఉస్కు పాలన్ కర్తే హై కానీ ఎవరైతే దేవుని వాక్యం విని దాని ప్రకారంగా జీవిస్తారో వారే మరి ధన్యులై ఉన్నారు ఏక देश के लिए परमेश्वर हमको बुलाते हैं निश्चल मैंने राज्य प्रभु मन पीड़ित चुनार इसका मतलब हम जानते हैं जो राज्य देश में हम रहते हैं ये हिलते रहती है अंदर अर्थ में मन का मन निवस एक देश अभी चलिए राज्य दुनिया हिलते रहती है लोकमने गति दुनिया बिगलते रहती है लोकमने गति दुनिया गिरते रहती है लोकमने पोचुनि ये दुनिया में कई प्रकार की भूयंडोल होते रहती है अनेक సంఘటనలు జరిగిపోవచ్చునే ఉన్నవి ఈ దునియా ఏక్ దిన్ నాశ్ హో జాయేగీ కర్కే పరమేశ్వర్ హమే ప్రకట్ కర్కే దియా ఈ లోకము కూడా ఒక దినమంది నశించిపోవునని చెప్పి దేవుడు కూడా ప్రకటించుచు ఉన్నాడు లేకిన్ దునియా ఇస్కు నహీ జాన్తీ హై ఆయనను లోకముకు దానికి దాని గురించి తెలియదు కుచ్ లోగ్ జాన్తే హై తో భీ ఉన్కే అనుసార్ ఇస్మే సే బచ్నే కే లియే ఉన్ లోగ్ కామ్ నహీ కర్తే హై తెలుసుకున్న వారు కూడా దాన్ని తప్పించుకోవాలని చెప్పి ఏ మాత్రం ప్రయాస పడటలేదు హమ్ ఇస్కు జాన్కర్ ఇస్మే సే బచ్కర్ దూసరీ దునియా మే జానే కే లియే తయారు హోతే రహతే హై దీని గురించి మనం తెలుసుకొని ఈ లోక తప్పించుకొని వేరొక లోకములకు వెళ్ళటకు ప్రయాస పడవలేను బోతులోగి ఇస్ దునియాకి బోజ్ కే కారణ్ ఇస్మే సే అలగ్ హోనా నహీ హోతీ హై అనేక మందికి ఈ లోకము భారం వల్ల వారి లోకములోని ప్రత్యేకించబడలేకపోతున్నారు పరమేశ్వర్ హమే ఇస్ దునియా సే అలగ్ హోనే కా ఆగ్రహ దియా కానీ దేవుడైతే లోకములోని మళ్ళీ ప్రత్యేకించవలని చెప్పి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు సోదోమ్ కొమోరా సగర్ కు నాశ్ కర్నే కే లియే పరమేశ్వర్ కా దూత్ లోగ్ ఆయే థే సోదోమ్ కొమోరా పట్టణాలను నాశనం చేయాలని చెప్పి దేవుని దూతలు దిగి వచ్చి ఉన్నారు మహా జో ధర్మి లూత్ పరమేశ్వర్ ఉన్కు బచానా చాహ అక్కడ ఉన్నటువంటి నీతి మంత్రులైన లోతును దేవుడు రక్షించగోరి ఉన్నారు లేకిన్ బోత్ ముష్కిల్ సే ఉన్కు ఉన్ లోగ్ బార్ కరువాయా కానీ అతి కష్టం మీద వాళ్ళని బయటకు తెప్పించి ఉన్నారు ఉన్కు హాత్ పకడ్కర్ కీచ్కర్ బార్ లే జానా పడా లోత్ యొక్క చెయ్యి పట్టుకొని దేవదూతల లాక్కును తీసుకుని వెళ్ళవలసి వచ్చింది ఫిర్ భీ లూత్ కా పత్ని పిచ్చే దేఖ్కర్ నమక్ కా కంబా బన్ గయే అయినప్పటికీ లోత్ యొక్క భార్య వెనక తిరిగి ఉపస్తంభం అయిపోయేను ఇస్లియే యేసు భీ కహా తా లూత్ కా పత్ని కా స్మరణ్ కరో అందువల్ల యేసు చెప్పుచున్నారు లోత్ భార్యను జ్ఞాపకం చేసుకొనుడని తో ఆజ్ భీ కుచ్ లోగ్ పిచ్చే దేఖ్తే రహతే హై ఈ దినాల్లో అనేక మంది కూడా వెనక చూచుచు
आज भी लोग परमेश्वर को पीठ दिखा के चले जाते हैं। अनेक मंदी दिन विची वन लेकिन कुछ लोग प्रभु को चेहरा दिखाकर उनसे मिलने के लिए आगे बढ़ते हैं। मुखम चुचु मुंदंज वे हमें परमेश्वर एक अविनाश दुनिया के लिए बुलाया। प्रभु मल नाश्रम का देश इस वचन को हम पांच भाग कर सकते हैं। वाक्य मन ईद भाग चूडगल अविनाश देश चल राज्य चूस्त दूसरा उसको प्राप्त करने वाले लोग दाने पंदे जन तीसरा डर 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 और भक्ति को देखते हैं तीन और चार में मूडवधि चूस भयभक्त चूस्त और परमेश्वर का प्रसन्नता की एक आराधना आ तरवा देश प्रीतिकरम सेवा और अनुग्रह को तामे रखने का एक अनुभव मन आृपन कल जीवित इस अविनाश ना हिलने वाला देश को प्राप्त करने के लिए परमेश्वर डर और भक्ति के साथ उपासना करने के लिए चाहते हैं। अनिष्टल मैंने राज्य पंद निमित्त मन देव कृप कल विनय भय भक्त तो मन सेव चेयले हम बचपन से एक ही रोटी खाके जीते हैं। मन बाले रोटी तिरचू जीवित उन्ना एक ही किस्म का भोजन हर रोज खाते रहते हैं। प्रति रकम भोजन आहार जीवित उसी के ऊपर हमें नफरत नहीं होती का दाने मीद मन द्वेष कलगट ले क्योंकि हमारा शरीर में भूख लगती प्यास लगती इसलिए हम उसको खाते पीते रहते हैं। इन वाले शरीर मन आकल गुना दाहम कल मैं तिरचुना त्रागुना जैसा परसों सुना था दुनिया में कोई भी मनुष्य ऐसा नहीं जो बिना भोजन का जीते हैं। आहार लेकिन जीवन वालक मन दिन विनी और कभी सोने बिना जीने वाला भी दुनिया में नहीं है। जीवन मनुष्य नींद भूख प्यास परमेश्वर मनुष्य के लिए नियुक्त किया है। निद्रा आकली दप्पल देवड़ मनुष्य इसलिए मनुष्य दिन रात परिश्रम करते रहते हैं। अंदवल मनुष्य दिवारात्रि परिश्रमित लेकिन परमेश्वर अपना सेवकों को ये परिश्रम से अलग करवा कर उनकी सेवा के लिए बुलाया देवनी सेवकल देवड़े लोक प्रयास विपची आये सेव चे निमित्त प्रत्येक आपके समान काम करते रहते थे मन मन पनी चेयचु उन्ना लेकिन परमेश्वर हमें कई वचन दर्शन देकर हमें बुलाया आये देवड़ को वाक्य दर्शन चूपी मन पीछे इसलिए हम आपका सेवा करने के लिए निकल कर आए हैं। काबट्टी मन आये सेव चेयट वे जो परमेश्वर की सेवा करते हैं देवन की सेव चे निजा नीति मंत्र येसु ने कहा था जो मुझे सेवा करेगा मेरा पिता उनको आदर करेगा येसु चेप्पुचुन्नारु ना तंड्री वाणि घनपरचुनु अनी परमेश्वर कुत सारे सेवा नहीं करते हैं। देवड़ कूडा देवुनि मूलंगा समस्त सेव जरुगुचु उन्नदी दुनिया का राजा सारे काम नहीं करते हैं। ई लोकम योक्क राजु अन्नी पनुलु चेयजालडु अलग अलग लोगों को नियुक्त करके काम किया जाता है अनेक मंदि मनुष्यलनु नियमिंचुकोनि पनि चेयिंचुकुंटाडु परमेश्वर भी कलीसिया में अलग अलग सेवक नियुक्त किया है। देवड़ कूडा तनिक संघमुलो अनेक मंदि सेवकुलनु पेट्टि उन्नारु उन लोग अविनाश देश के लिए लोगों को तैयार करते रहते हैं। एक सेवक वारे निश्चल राज्य पंद निमित्त जन सिद्धपरत ना हिलने वाला देश के लिए परमेश्वर को बुलाया आये देवड़ चल निश्चल राज्य मन पीछे परमेश्वर कभी हिलता नहीं देवड़े चल परमेश्वर हमेशा स्थिर है देवड़े स्थिर वो परमेश्वर की लोग भी हमेशा स्थिर रहना चाहिए देवन जल्लू स्थिर उड़वलेन हम यहाँ कई किस्म की लोग बैठे हुए हैं इक अनेक रकम जन्म कुर्चनी हम सब एक ही आराधना करते हैं मन मंदिर आराधन आराधिस्तना लेकिन हमें नाप के थोल के गिनती करके देखने से कई किस्म की इसको बांट सकते हैं అయినప్పటికీ మనం అనేక రకాల విభజించి చూసినట్లయితే అనేక భాగములు అనేక రకములైన వారిని చూడగలుగుతున్నాం జైసా అనాజ్ ఏకీ ఖేతీ సే ఆతీ హే అనాజ్ గహూం అవన్నీ కూడా ధాన్య పిగించిన వల్లే కనబడుచున్నవి లేకిన్ ఓ కాట్నీ కే బాత్ కై బోరీ మే ఉస్కో అలగ్ కియా జాతా హై అయినప్పటికీ వాటి వేరు చేసినప్పుడు మంచి గింజలు వేరు చేయించున్నారు వైసాహి పరమేశ్వర్ కి లోగోం కు అలగ్ అలగ్ झुंड होकर किया जाएगा इलागन देवड़ अनेक गुंपल वेरपरचू उ इसलिए कल हम सुने थे तीन किस्म का ज्योति के बारे में दिन मंद मन विनी मूड रकम सारे लोग एक ही स्थान में नहीं जाते हैं प्रति ఒక్కరు కూడా ఒకే స్థలానికి వెళ్ళరు పరమేశ్వర్ కి లోక్ అలగ్ అలగ్ స్థాన్ మే జాతే హై దేవుని యొక్క జనులు వేరు వేరు స్థలములకు వెళ్ళుచున్న వారై ఉన్నారు ఏకీ ఘర్ మే జనమ్ హుయే బచ్చే అలగ్ అలగ్ స్థాన్ మే చలే జాతే హై ఒకే గృహములో జన్మించిన పిల్లలు వేరు వేరు స్థలములకు వెళ్ళి వారై ఉన్నారు ఏకీ ట్రైన్ మే అలగ్ అలగ్ కోచ్ లగాయా గయా హై ఒకే రైలు బండిలో అనేకమైనటువంటి కోచ్లు ఉన్న విధముగా జో పైసా జాదా దేంగే వో అచ్చి సువిధా కే సాథ్ యాత్రా కరేంగే
डबल अधिकंगा उन्नवारो सौकर्यमगा वारो प्रयाणम चेदरु इसी रीति से जो अधिक सच्चाई को पालन करेगा अधिक सुविधा प्राप्त करेगा अदे विधंगा अधिकमैन सत्यम एवरैते पाटिंचुदरो अधिकमैनटुवंटि मंचि स्थलमलोकु वारु वेल्लगलरु यहां जितना हम विश्वास करेंगे प्यार करेंगे परिश्रम करेंगे उसके अनुसार हमें नित्यता में सुविधा मिलेगी एंतगा मन सत्यमनु प्रेमिंचि दानि प्रकारंगा जीविंचगलुगुचुन्नामो दानि प्रकारंगाने परलोकमलो मनकु स्थलमलु दोरुकुनु येसु मसीह एक बार कहा था नित्य राज्य में आपको स्वीकार करने के लिए इस दुनिया की नाशमान वस्तु से दोस्तों को कमाओ येसु क्रीस्तु ओक पर्यायमुनु चेप्पियुन्नारु परलोकमंदु मीरु तनमु संपादिंचुकोनु निमित्तमु ई लोकमुलो मीरु स्नेहितुलनु चेसुकोनुडि इसलिए बाइबल कहती है मसीह में आपका परिश्रम व्यर्थ नहीं अंदुवल्ले देवुनि वाक्यं चेप्पुचुन्नदि क्रीस्तुनंदु मी प्रयासमु व्यर्थमु कालेदु हम इस दुनिया में जो कष्ट उठाते हैं खर्च करते हैं कुछ भी व्यर्थ नहीं मनम ई लोकमुलो एंतगा खर्चु पेट्टुचुन्नामो जीविस्तुन्नामो अदि एदि कूडा व्यर्थमु कालेदु हमारे अनेक परिश्रम के लिए प्रतिफल है मनकु प्रति प्रयासमुनकु प्रतिफलम उन्नदि इसलिए हम दिल से कष्ट उठाते हैं खर्च करते हैं अंदुवल्ले मन प्रतिदिन मन कष्टपड़ी खर्चु पेट्टुचु उन्नामु हम एक हिलने वाला देश में रहते हैं मन इप्पुडु चलिंचे राज्यमुलो उंटुन्नामु कई बार ये पृथ्वी हिलते हिलते रहा अनेक पर्यायमुलु ई भूमि कदलुचु उन्नदि कुछ चार पांच साल की पहला हमारे जिंदगी में भी हम देखा और सुना और अनुभव किया మనం కూడా అనేక నాలుగైదు సంవత్సరం నుండి మన ఈ విషయములన్నీ కూడా అనుభవిస్తూనే ఉన్నాము ఆయువే సునామీ మే బహుత్ లోగు మర్ గయే ఐక వచ్చినటువంటి ఒక సునామీల మూలముగా అనేక మంది మృతి చెంది ఉన్నారు ఈ స్థాన్ మే పృథ్వీ పహాడ్ మకాన్ హిల్నే లగా అనేక స్థలముల్లో భూకంపముల వల్ల భూమి కదిలిపోతూ ఉన్నది ఉసి మే సే కై మకాన్ గిర్ గయే అనేకమైనటువంటి ఇల్లు కూడా పడిపోయి ఉన్నవి కై జమీన్ ఫట్ గయా అనేక మంది మనుషులు పడిపోయి ఉన్నారు అందమాన్ మే కై జైసామర బీచ్ మే రస్తా వైసా పృథ్వీ ఫట్ గయే అవి అండమాన్స్ల చూసినప్పుడు ఎలాగన మన మధ్యలో దారి ఉన్నదో ఆ విధంగా భూమి సముద్రం ఈ విధంగా రెండు పాయలుగా అయినది భూమి నెరవేర్చినది मूसा का समय में भी जो उनका विरुद्ध उठा ये पृथ्वी अपना मुंह खोल के उनको निगल लिया मोशे समय विरोध भूमि रेंडुगा चील्चबड़ी उन्नदी ये पृथ्वी एक नारियल की समान है ये जमीन एक नारियल का समान है भूमि कोबरकाय समानमगा उन्नदी हाँ तू नारियल जैसा वैसा ये पृथ्वी है कोबरकाय वाले भूमि कनबड़ुचु उन्नदी तो उसके ऊपर हम हरा भरा देख सकते हैं दानी पाई भाग पच्चगा कनबड़ुचुन्नदी उसके अंदर पीला चमड़ा को देख सकते हैं दानी लोपला दानी पीच पदार्थम चूचुन्नामु उसके अंदर एक कठोर वस्तु देख सकते हैं दानी लोपला भागम गट्टी टेंकन चूचुन्नामु उसके अंदर नारियल को देख सकते हैं आ लोपले कोबरी चूचुन्नामु उसके अंदर पानी को देख सकते हैं నీళ్లు కనబడుచున్నవి ఇసిక ఉప్పర్ డ్రిల్ కర్నేసి ఆ పై నుండి మనం రంధ్రం పెట్టినట్లయితే ఓ పానీ మే జాకే మిలేగి ఆ యొక్క నీరు మనం త్రాగగలము ఏ పృథ్వీ మే డ్రిల్ కర్నేసి ఆ యొక్క భూమిలో కిందకి మనం త్రవ్వినట్లయితే ఓ పానీ మే జాకే మిలేగి ఆ అడుగున నీళ్లు కనబడుచు ఉన్నవి రష్యా 9 కిలోమీటర్ డ్రిల్ కర్కే దేఖా వాళ్ళు ఆ విధంగా అనేక కిలోమీటర్ లోపలికి త్రవ్వి చూసి ఉన్నారు ఓ డ్రిల్ హాగ్ మే గిర్ గయి ఆ చివరిగా ఆ యొక్క అది అగ్నిలో పడి ఉన్నది రష్యా నారియల్ కి అందర్ పానీ హి కొబ్బరికాయలు ఏ విధంగా అడుగున నీళ్లు కనబడుచున్నవు పృథ్వీకి హంజర్ అందర్ హాగ్ హే ఆ విధంగానే భూమి అడుగు భాగములో అగ్ని కనబడుచున్నది పృథ్వీ మే కై కబి భూయిండోల్ హోతీ హే భూయిండోల్ ఎర్త్క్వేక్ అందువల్ల అనేక సందర్భములు భూకంపములు భూమి మీద కలుగుచున్నది యేసు పృథ్వీకి అందర్ ఆగ్ హే ఈక భూమి అడుగున అగ్ని ఉన్నది ఏక్ దిన్ యే పృథ్వీ ఆగ్ సే జల్ జాయేగా కర్కే హమ్ కల్ సునే థే ఒక దినమందు నిశ్చయముగా ఈ భూమి అగ్నితో కాల్చివేయబడునని చెప్పి నిన్నటి దినమందు విని ఉన్నాం హమారే హాత్ మే బైబిల్ హే మన చేతిలో బైబిల్ ఉన్నది యే కరీబన్ 40 లోగ్ మిల్కే లిఖా అనేకముగా రాయబడి ఉన్నది లేకిన్ ఇస్మే కుచ్ బి గడబడు నహీ ఆయనను దీనిలో ఎటువంటి కలవరము లేవు సారే లోగ్ ఏకీ సంబంధ మే లిఖతే హే అన్ని కూడా అన్నిటి సంబంధంగా వ్రాయబడి ఉన్నవి ఇసిలియే ఏ పరమేశ్వర్ కి వచన హై ఇది దేవునికి వాక్యమై ఉన్నది ఏ భవిష్యవాణి కి వచన హై ఇది ప్రవచన వాక్కులై ఉన్నవి ఏ వచన దునియా మే బహుత్ లోగోం కు నహీ మిలా ఈ వాక్యములు అనేక మందికి ఈ లోకములో దొరుకుటలేదు హమ్ ధన్య హే ఆప్కు ముజే ఏ మిలా మీకు నాకు ఈ వాక్యములు దొరికినందుకు మనం ధన్యులమై ఉన్నాము ప్రకాశిత వాక్య ఏకా థీమ్ మే పడతా హై ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడో వాక్యములో చదువుచున్నాం ఈ వచనము పడనే వాలా ఆవరు సున్నే వాలా వైసా కర్నే వాలా ధన్య హే ఈ వాక్యమును వినుచున్న వారును దాని కైకొన వారును దాని ప్రకారం నెరవేర్చు వారును ధన్యులై ఉన్నారు ప్రకాశిత వాక్య 22 కా సాత్ మే పడతా హే ప్రకటన గ్రంథము 22 అధ్యాయము ఈ వచన కు పాలన కర్నే వాలా ధన్య హే ఈ యొక్క వాక్యమును పాటించు వారు ధన్యులై ఉన్నారు బోతులకు సుంతే పడతే ఛోడ్ దేతే హే
अनेक मंदिर दिन चुनाव दाखर लेकु लेकिन हम कुछ लोग इसको पालन करते हैं का मनमे दाने कईकुन वारमेश्वर का वचन पालन करने के लिए बुलाते हैं मन दे वाक्य गैखुन निमित्त पिलबड़ी उन्म परमेश्वर की वचन पालन करने बिना परमेश्वर के पास मिल नहीं सकता है देवन के वाक्य गैखुन लेकिन प्रभु युद्ध वेलो ये नाशमान दुनिया से अपने आप को बचा नहीं सकता है यह नाशनकर लोक मन तपुर ये दुनिया नाशमान है नागुम का किताब पहला अध्याय पांचवां वचन में पढ़ते हैं नहुम ग्रंथम मोदटि अध्याय ऐदो वाक्यं चदुवुचुन्नामु नागुम एक का पांच नहुम ग्रंथम मोदटि अध्याय ऐदो वाक्यम उसके स्पर्श से पहाड़ कांप उठते हैं और पहाड़ियां गल जाती हैं उसके प्रताप से पृथ्वी वरन सारा संसार अपने सब रहने वालों समेत थरथरा उठता है सारे संसार इस रहने वालों के साथ निकल दिया जाएगा लोकमो अंदर निवास अंदर वणकी पोचुनार इस दुनिया लोगों के साथ नष्ट हो जाएगी करके बाइबल कहती है लोकमंत प्रपंच नाशनम वाक्य चूस्त जब ये मनुष्य पाप किया मनुष्य पापम चेसिनप्पुडु पृथ्वी नाशमान हो गई ई भूमि नाशनकरंगा मारिपोयिंदि जब मनुष्य पाप किया एप्पुडु मनुष्य पापम चेसिनाडु परमेश्वर का महिमा रहित हो गया देवुनिकि महिमनु पोंदलेकपोयुन्नाडु परमेश्वर की महिमा को खो दिया देवुनिकि महिमनु पोगोट्टुकोनियुन्नाडु कोई हुई महिमा को पीर्से देने के लिए परमेश्वर आमे बुलाया पोगोट्टुकुन्न महिमनु तिरिगि पोंदुकोनि निमित्तं प्रभु मल्लनि पिलिचियुन्नारु अपनी वचन आमे दिया तन वाक्या मन की अपनी आत्मा हमें दिया तन आत्म मन अनुग्रह इसी को पढ़कर सुनकर इसको पालन करना चाहिए दीन मन चुनी विनी दिन प्रकार मन जीवन आमोस की किताब नौ का हाट में भी पढ़ते हैं आमोस ग्रंथम तुमदो अध्याय एमदो वाक्य चुनाव ये दुनिया परमेश्वर की प्रकोप के कारण जल के राग बनेगा यह लोकम अने देवन कोपाग्नि मूल दहित बड़बोचुन्नदि देवन की स्तोत्र मत्ती सुसमाचार 24 का 35 में पढ़ता है मत्ती सुवार्ता 24 अध्याय 35 वाक्य में चुनाव यीशु मसीह ने कहा था आकाश और पृथ्वी ढल जाएंगे यीशु क्रिस्त चेप्पुचुन्नारु आकाश भूमि गतिंचि पोवुनु हम एक नाशमान दुनिया में रहते हैं मन में एक नाशनकरमैन लोक में जीविस्तुन्नाम दुनिया एक दिन नाश हो जाएगी ई लोक में निश्चय ओक दिन मुंदु नाशनम अवुनु पहली योहन्ना 2 का 17 में पढ़ते हैं మొదటి యోహాను 2వ అధ్యాయము 17వ వాక్యములో చూస్తున్నాము దునియా దునియాకి అభిలాష నాశ హో జాయేగి ఈ లోకములో దాని ఆశలు గతించిపోవును పరమేశ్వర్ కా మర్జీ కర్నే వాలా హమేషా జీయేగా దేవుని చిత్తము నెరవేర్చువారు మాత్రమే ఎల్లప్పుడూ జీవించును పరమేశ్వర్ కు స్తుతివో దేవునికి స్తోత్రములు పరమేశ్వర్ కా మర్జీ కర్నే వాలా హమేషా జీయేగా దేవునికి చిత్తము చేయువారు మాత్రమే నిరంతరము నిలుచును ప్యారే భాయో బహనో ప్రియమైనటువంటి సోదరుడా సోదరి ఈ దునియాకి జిందగీ 70 సాల్ యా 80 సాల్ హై ఈ యొక్క లోకము యొక్క జీవితము శాశ్వతమైనది కాదు उसके बाद में आप मरना ही पड़ेगा तरवाद निश्चय मरण सवलेन पुराना समय में 1000 साल तक लोग जीते थे पात दिन चूस वेल वेल कुल संवसरा जीवे वा उसके बाद में पाप के कारण मनुष्य का उम्र 120 हो गई ఆ తర్వాత పాపము నిమిత్తము మనుషులకు వయసు 120 సంవత్సరములకు కుదించబడినది అది హమారా సమయమే 70 యా 80 హే ఇప్పుడైతే మన యొక్క దినములలో 70 సంవత్సరములు 80 సంవత్సరములకు కుదించబడినది అది 60 యా 70 హో గయా ఇప్పుడైతే 50-60 సంవత్సరములకు తగ్గిపోయినది ప్రభుకు స్తుతివో దేవునికి స్తోత్రములు ఇన్సాన్ జనం ఓతే ఓతే హి ఇల్తే రహతా హై మనుషులు జన్మిస్తున్నారు కానీ కదిలిపోతున్నారు హా 10ల బరబరపు 20ల గిరుగిరుపు 30ల మురుమురుపు 40ల నడకం 50ల ఆటం 60ల ఓటం ఒక సంవత్సరంలో ఒక 10 దాటుతున్నప్పుడు ఇటువంటి కార్యములు జరుగుతూ ఉన్నవి ये 70 के अंदर खत्म हो जाती है 70 संवत्सर के वयस मुगिंच लेकिन युगानु युग का एक जिंदगी के लिए परमेश्वर हमें बुलाते हैं कानी युगा युग में जीवन जीवित निमित्त प्रभु मन पिलिचि उन्नारु पहले योहन्ना 2 का 17 में पढ़ते हैं परमेश्वर का मरीज करने वाला वो युगानुयुग जी मदति योहानु 2 अध्याय 17 वाक्य में చూస్తున్నాము దేవునికి చిత్తము చేయి వారు మాత్రమే నిరంతరము నిలుచును एक अविनाश ना हिलने वाला देश के लिए परमेश्वर हमें बुलाते हैं ఒక నిశ్చలమైనటువంటి నాశనము కాని రాజ్యమునకు ప్రభు एक राज्य हाने वाला है वो कभी हिलेगा नहीं राज्य बराबर कदल जैसा हम कल सुने थे इस दुनिया का राजा के लिए 5 साल है राज्य परिपालन लेकिन हमारे लिए 1000 साल है देवड़ मर्ग 20 संवत्सर और उसके बाद में दूसरी दुनिया में युगान युग है आ तरवा रेडो लोक वेली युगा युग जीवन लोक दुनिया के लिए 1000 साल विश्राम का साल दिया गया लोकमेंवत्सर विश्रांति कल अनुग्रह परमेश्वर एक हफ्ता के लिए 7 दिन बनाया देवड़ वारे दिन एक महीना के लिए 30 दिन बनाया ने 30 दिन
ఉన్నారు ఏక్ సాల్ కే లియే 365 దిన్ బనాయా ఒక సంవత్సరమునకు 365 దినములు పెట్టి ఉన్నారు ఏ పృథ్వీ అప్ని ఆప్ గుమ్నే కే లియే 24 గంటా లగ్తి హే ఈ యొక్క భూమి తన వైపు తన చుట్టూ తన తిరుగుటకు 24 గంటలు పట్టును ఆ సూర్య కు గుమ్కర్ హాని కే లియే 365 దిన్ హోతీ హే అది సూర్యుని చుట్టూ తిరుగుటకు 365 దినములు పట్టును బైబిల్ మే ఏక్ వ్యక్తి 365 సాల్ జియా ఉస్కా నామ్ అనోక్ హే దేవుని గ్రంథంలో కూడా చూసినప్పుడు హనోకన మనుషుడు కూడా 360 దినములు జీవించి ఉన్నాడు హనోక పితా అరుణ్ కా బేటా హి దునియా మే సబ్సే జాదా ఉమర్ తక్ జియా హనోక యొక్క మనవడు కూడా అనేక దినములు భూలోకంలో జీవించి ఉన్నాడు పరమేశ్వర్ కా వచన్ గట్టి హే ధర్మియో కా ఆయు పరమేశ్వర్ బడాతే దేవుని కా వాక్యంలో మనం చూస్తున్నాము నీతిమంతులకు దీర్ఘాయువు కలుగునని హం పరమేశ్వర్ కే లోగో కా ఆయు బడనా చాహియే మా దేవుని యొక్క జనుల యొక్క ఆయుష్ పెరగవలెను హం బీచ్ ఉమర్ మే మరణా నై చాహియే మనము తక్కువ వయసులో చనిపోకూడదు గరిమియో కా హడ్డి టూటా నై జాతి హే నీతిమంతులకు ఎముకలు ఏమాత్రము విరగవు దుష్టో కా హాత్ తుడ్ జాతి హే దుష్టుల యొక్క హృదయమే నశించిపోవు మగిలిపోవు పరమేశ్వర్ కా వచన్ కి ఆధార్ పర్ హం కల్తే హే దేవుని యొక్క వాక్యం ఆధారంగా మనం చెప్పుచున్నాము లేకిన్ దునియా మే ఆజ్ కల్ విభక్తి కా బోత్ జాదా అనుభవ హోతీ హే కానీ లోకంలో చూసినప్పుడు అనేకమైన విపత్తులు ప్రమాదములు జరుగుతూనే ఉన్నవి చాగే కుచ్ భీ వో హమ్ పరమేశ్వర్ కే లియే జీనా పరమేశ్వర్ కే లియే మరణ ఏది ఏమైనా మన దేవుని కొరకు జీవించవలెను దేవుని కొరకే మరణించవలెను ఏక్ నా హిల్నే వాలా దేశ్ పరమేశ్వర్ వాయిదా కర్తా హే ఒక నిశ్చలమైన రాజ్యన ప్రభు మన కొరకు వాగ్దానం చేసి ఉన్నారు ఉస్కు ప్రాప్త కర్నే వాలా హమ్ హే దాన్ని పొందుకునే వారమే మనమై ఉన్నాము దానియేలు కి కితా 2:44 మే పడతా హే దానియేలు గ్రంథము 2:44 వాక్యములో చూస్తున్నాం తో ఉన్ రాజావుం కా సమయమే పరమేశ్వర్ ఏక్ నా హిల్నే వాలా ఏక్ రాజ్యకు స్థాపిత్ కరేగా ఆ రాజులకు కాలములో దేవుడు నిశ్చలమైన రాజ్యాన్ని స్థాపించ కోరి ఉన్నారు ఏక్ అవినాశ్ రాజ్య పరమేశ్వర్ స్థాపిత్ కర్నే వాలా ఒక నాశనం లేని రాజ్యము దేవుడు స్థాపించనై ఉన్నారు హమ్ జాన్తే హే నెబుగాత్ నేచార్ దేఖా హువా ఏక్ మూర్తి కో మనకు తెలియను నెబుకద్నెజర్ రాజు చూసినటువంటి గొప్ప ప్రతిమ అవి ఉస్కి నిచ్చిలి భాగమే ఆగయి దాని యొక్క చివరి భాగంలోకి మనం వచ్చి ఉన్నాము ఉంకా సిర్ కా రాజ్ కదం ఉగి దాని శిరస్సు యొక్క రాజ్యం ముగించబడింది ఉంకా భుజ్ కా రాజ్ కదం ఉగి భుజముల యొక్క రాజ్యం ముగించబడింది ఉంకా పేట్ ఔర్ కమర్ కా రాజ్ కదం ఉగి దాని యొక్క ఉదరము నడుము యొక్క రాజ్యం ముగించబడింది ఉంకా జాంగ ఔర్ గుట్నీ కా రాజ్ కదం ఉగి దాని తొడల భాగము మోకాళ్ళ భాగం ముగించబడినది ఔర్ అభి మిట్టి ఔర్ లోగా కా మిలాజులా రాజ్ దునియా మే చల్తి హే ఇప్పుడు ఇనుమను మట్టియు ఎలాగన కలిసి పసక్కగా ఉండను అటువంటి రాజ్యములకు వచ్చి ఉన్నాము అభి ఏక్ బోత్ బడా పత్తర్ ఆకర్ ఇస్ మూర్తి కు గిరాని వాలా గొప్ప రాయి వచ్చి ఈ ప్రతిమను కింద పడదరోయి పోవచ్చున్నది ఓహి అమారా ప్రభు యేసు మసీహే అదే మన ప్రభు యేసు క్రీస్తు అయ్యున్నారు ఓహి హజార్ సాల్ కి శురువాత హే ఆ తర్వాత 1000 సంవత్సర పరిపాలన ప్రారంభించబడును రాజావొక్క సమయమే ఏక్ అవినాశ్ రాజ్ పరమేశ్వర్ తయారు కరేగా ఆయక రాజుల కాలంలో దేవుడు ఒక నాశనం లేనటువంటి రాజ్యాన్ని స్థాపించును ఉస్కి పైలా హమ్ ఉప్పర్ ఉఠా లియా జానా దాని యొక్క పైభాగం పైకి లేవబెత్తబడవలెను ఇది హాజ్ ప్రభు హనిసి ఆజ్ ప్రభు ఆని ఈ దిన మంది ప్రభు వచ్చినట్లయితే అబ్ మే ఏక్ బాగ్ ఉఠా లియే జాయే మనం కూడా పైకి ఎత్తబడవలేను దూసరి బాగ్ ఛోడ్ దియా జాయేగా రెండో కారం విడిచిపెట్టబడును హమ్ జాన్తే హై 7 సాల్ కా క్లేష్ మనకు తెలియను 7 సంవత్సరముల శ్రమల కాలము ఉస్కే బాత్ మే హజార్ సాల్ కా రాజ్ హోగా ఆ తర్వాతనే 1000 పరిపాలన జరుగును యేసు మసీకి పైలా 4000 సాల్ కదం ఉగి యేసు క్రీస్తు యొక్క యేసు మసీకి పైలా 4000 సాల్ కదం ఓగయా యేసు క్రీస్తు కు మొదటి 4000 సంవత్సరాలు గతించిపోయినవి యేసు కే బాత్ మే అభి 2000 సాల్ చల్తి హే యేసు క్రీస్తు తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరాలు జరుగుచు ఉన్నవి హోషియా కా కితాబ్ 6వ అధ్యాయ పైలా వచన మే పడతా హే హోషియా పుస్తకం 6వ అధ్యాయ మొదటి వాక్యంలో చదువుచున్నాము తో హమ్ 2 దిన్ కే బాత్ వో హమే జీలాయేగా మనము 2 దినముల తర్వాత మన జీవి మనల్ని జీవించు తీసరా దిన్ హమ్ జాగూట్ కర్ ఉన్కా సముఖ మే రహే 3 దిన ముందు మనం లేగి చేర సరిధిలో నిలిచేదము యేసు మసీ జగత్ మే ఆకర్ 2000 సాల్ హోని వాలా హే యేసు క్రీస్తు లోకంలోకి వచ్చి 2000 సంవత్సరాలు ముగించబడినవి ఓ హాకే 2000 సాల్ హో గయా ఆ 2000 సంవత్సరాలు ముగించబడి ఉన్నవి లేకిన్ పవిత్ర ఆత్మ హాకే 2000 సాల్ నై హువా ఆయనలో దేవునికి ఆత్మ వచ్చి 2000 సంవత్సరాల తర్వాత క్రియ చేయను నయా నియమ్ కి కలిసి ఆ సురువోకే 2000 సాల్ నై హువా కృత నిబంధన ప్రారంభించబడి 2000 సంవత్సరం ఇంకా ముగించబడలేదు ఏడి తీసిమేహి పవిత్రాత్మ జగత్ మే ఉత్తర క్రీస్తు శకము 30 సంవత్సరం అందు పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఉన్నది 2030 నయానియం కా కలిసియాక దో దిన్ కదం ఓ జాయి 2000 సంవత్సరంలో 30 సంవత్సరం అందు ఆ యొక్క కృత నిబంధన సంఘం ప్రారంభించబడి ఉన్నది అది థోడా హి దిన్ పాకి హే మనకి కొన్ని దినములు మాత్రమే మిగిలి ఉన్నవి లేకిన్ 2030 తక్ బాడ్జోక్తే నేరహి అన్న 2030 వరకు ఆ కార్యములు జరగవు మనుష్య కా గింతి పరమేశ్వర్ కా గింతి నై
मनुष्य संख्य मनुष्य देवन तो सामान जल्दी प्रभु प्रकट होने वाला है। ये समय में प्रभु प्रत्यक्ष इसलिए उस अविनाश राज के लिए हम अपने आप को तैयार करना चाहिए। అందువల్లనే అనిశ్చలమైన రాజ్యము కొరకు మనల్ని మనం సిద్ధపరచుకొనవలెను. దానియేల్ క కితాబ్ 4 కా 3 మే పడతా హై. దానియేల్ గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్యమున మనం చదువుచున్నాం. ఏక్ నిత్య రాజ్య ఆని వాలా హై. ఒక నిత్య రాజ్యము రానయ్యున్నది. ఉస్ రాజ్య కిసీ మనుష్యకు దియా నీ జాయేగా. ఆయక రాజ్యము ఏ మనుషులకు చెందినది కాదు. ఓ దూసరీ దునియా మే దూసరీ ఆకాశమే దూసరీ జెరూసలేం మే హోగా. అది రెండవ ఆకాశములో రెండవ భూమిగా రెండవ ఎర్షలేముగా మార్చబడును. ఉస్కు నిత్య రాజ్య కహా జాతా. అది నిత్య రాజ్యమని పిలువబడును. ఉస్కి పైలా 1000 సాల్ క రాజ్ కదం హోనా హ. దానికి ముందుగా 1000 ఏళ్ల పరిపాలన ముగించబడవలెను. 1000 సాల్ కి రాజ్య కే బాత్ మే ఏ దునియా నహీ పరిపాలన తర్వాత ఈ భూమి నిలవదు. లేకిన్ ఇస్ దునియా అభి హమారా సామ్నే రహతీ హై. కైనో ఈ భూమి ఇప్పుడు మన ముందు కనబడుచున్నది. ఈ దునియా మే కై అభిలాషా బడతే జాతీ హై. ఈ లోకములో ఎన్నో నాశములు పెరుగుచు ఉన్నవి. నిత్య రాజీనే జానేకి పైలా యేసు కే సాత్ 1000 సాల్ క రాజ్ హమ్ రాజ్ కర్నా హ. నిత్య రాజ్యములో వెళ్ళటకు ముందుగా యేసు ప్రభుతో పాటు 1000 ఏళ్ళు మన పరిపాలన చేయవలెను. ఉస్ నిత్య రాజ్యకిలియే హమ్ నిత్య జీవన్ కు పైలా ప్రాప్త కర్నా చాయి. ఆ నిత్య రాజ్యం నిమిత్తం మొట్టమొదటిగా నిత్య జీవాన్ని మనం పొందుకునవలెను. ప్రాప్త కర్నే వాళ్ళ హమ్ కర్కే పౌలుస్ కహతా హై. ఆ రాజ్యాన్ని పొందువారు మనమే అని చెప్పి పౌలు చెప్పుచున్నాడు. యే హమ్ బోల్నే సే యే కౌన్ హై. హమ్ బోల్నే సే కౌన్ హై. మనం పౌలుతో వాళ్ళు చెప్పవలేదు. యే హమ్ పరమేశ్వర్ కే లోగ్ హై. మనం దేవుని యొక్క జన్లమై ఉన్నాం. కౌన్ పరమేశ్వర్ కే లోగ్ హై. ఎవరు దేవుని యొక్క జన్లై ఉన్నారు? జిన్హోనే మసీహ్ కు స్వీకార్ కియా ఓహీ పరమేశ్వర్ కే లోగ్ హై. ఎవరైతే యేసు క్రీస్తును స్వీకరించున్నారో వారే దేవుని యొక్క జన్లై ఉన్నారు. యోహాన సుసమాచార్ 1:12 మే పడతా హై. యోహాన సువార్త మొదటి అధ్యాయం 12వ వాక్యంలో చూస్తున్నాము. జిన్హోనే మసీహ్ కు స్వీకార్ కియా ఓ పరమేశ్వర్ కా సంతాన హై. ఎందరైతే దేవుని అంగీకరించున్నారో వారు దేవుని యొక్క సంతానం కుమారులై ఉన్నారు. పైలా పరమేశ్వర్ కా సంతాన నైతి. మనం ప్రారంభంలో దేవుని కుమారులము కాము. లేకిన్ అభి హమ్ పరమేశ్వర్ కా సంతాన హై. ఇప్పుడు మన దేవుని కుమారులమై ఉన్నాము. యూంకి హమ్ యేసు మసీహ్ కు హమ్నే స్వీకార్ కియా. ఎందువలన యేసు క్రీస్తును మనం స్వీకరించి ఉన్నాము. బహుత్ లోగ్ యేసు కు స్వీకార్ నహీ కర్తే హై. అనేకులు యేసు క్రీస్తును స్వీకరించలేకుండా ఉంటున్నారు. జిన్హోనే మసీహ్ కు స్వీకార్ కియా ఓ పరమేశ్వర్ కా సంతాన హోనే కా అధికార్ దియా. ఎందరైతే యేసు క్రీస్తును అంగీకరించి ఉన్నారో దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించబడేను. ఆజ్ ఆప్ కోయి భీ యేసు కు ఉద్ధార్ కర్తా హోకర్ స్వీకార్ నహీ కర్నే సే ఆజ్ స్వీకార్ కరే. ఈ దినములలో ఇంకా ఎవరైతే యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించలేదో ఈ దినములలో మీరు అంగీకరించవలేను. మార్కు 16:16 మీ పడతా హై. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యములో జో విశ్వాస్ కరే ఔర్ బప్తిస్మా లే ఉసీ కా ఉద్ధార్ హోగా. నమ్మి బప్తిస్మా పొందిన వాడు రక్షింపబడును. హమ్ హీ ఓ లోగ్ హై. మనమే ఆ జన్లమై ఉన్నాము. పరమేశ్వర్ హమే ఉన్కా రాజీ కి లియే తయారు కర్తే. దేవుడు మన్నను తన రాజ్యమును సిద్ధపరుచున్నారు. ఇస్లియే పరమేశ్వర్ కా హరేక్ ధార్మికతా కు పూరా కర్తే రేనా చాయి. కావున దేవుని యొక్క ప్రతి విధమైన నీతిని మనం నెరవేర్చు ఉండవలేదు. ఔర్ భీ ఆనే వాలా సమయ మే పరమేశ్వర్ కా ధార్మికతాఓ కే బారే మే ఆప్ సునేంగే. ఇంకనో రాబో దినవల్లో దేవుని యొక్క నీతిని గురించి మనం వినగలుగుదుము. ప్రేరితో కా కామ్ 2:5 మే పడతా హై. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 5వ వాక్యం చదువుచున్నాము. జో లోగ్ నయా జనం పాణిక జనం పాకర్ బాగ్జోక్తే రహా ఓ పవిత్ర ఆత్మక జనం ప్రాప్త కియా. ఎవరైతే కొత్తగా జన్మిస్తున్నారో నీటి మూలంగా జన్మిస్తున్నారో వారు పరిశుద్ధాత్మ అనే ఆత్మ మూలంగా జన్మ కలుగుతున్నది. పవిత్రాత్మక అభిషేక్ ఆయా వారందరి మీద దేవుడికి పరిశుద్ధాత్మ కుమరించబడి ఉన్నది. పురాణ నియమే కేవల రాజా ఆరు యాజక్ లోగంకు భవిష్యత్ లోగంకు పవిత్రాత్మ దియా గయాత. పాత నిబంధన కాలంలో చూసినప్పుడు రాజులకు యాజకులకు ప్రవక్తలకు దేవుడు తన అభిషేకాన్ని ఇచ్చి ఉన్నారు. లేకిన్ నయా నియమే పవిత్రాత్మ సభోకు జో విశ్వాస కానీ నూతన నిబంధనలో చూసినప్పుడు విశ్వసించువా ప్రతి ఒక్కరి మీద దేవుడు అభిషేకాన్ని కుమరించుచున్నారు. పురాణ నియమ కా సంత్ మూసా నే కహత. పాత నిబంధన భక్తులైన మోషే చెప్పుచున్నాడు. పరమేశ్వర్ కే లోగ్ సాబ్ పరమేశ్వర్ కా ఆత్మా మే బర్కర్ భవిష్యవాణి కర్నా కితనా అచ్చా. దేవుని యొక్క జనులందరూ కూడా ఆత్మను పొందుకుని ప్రవచించుట ఎంత మేలని. ఆ అంతిమ సమయమే సారే ప్రాణికొప్పుల మీద ఆత్మ ఉండేలుగా. అవును అంచె దిన వల్ల సర్వ శరీరం మీద ఆత్మను కుమరించదను. ఇది కోయి పవిత్రాత్మ నై పానిసే సమేలన్ మే ప్రాప్త కర్కర్ జానా. కాబట్టి ఇంకా ఎవరైతే పరిశుద్ధాత్మను పొందకుండా ఉంటున్నారు ఈ కన్వెన్షన్ లో పొందుకుని తిరిగి వెళ్ళండి. కొర్నేలియస్ కా ఘర్ మే పదరోస్ ప్రచార్ కర్తే రహత. కొర్నేలియస్ ఇంటిలో పేతురు ప్రసంగిస్తూ ఉంటున్నప్పుడు వచన్ సుంతే సుంతే వచన్ కే సాత్ ఆత్మా భీ ఉతర్ గయి. వాక్యం వినుచుండగానే వాక్యముతో పాటు అభిషేకం కుమరించబడి ఉన్నది. ఉన్లోక్ బప్తిస్మా లేనికి పైలా పవిత్రాత్మక అభిషేక పాలియ. వారు బాప్తిసం పొందుటకు ముందుగానే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. జల్ అవర్ ఆత్మా మీ జనం నై ఓనిస్తే స్వర్గరాజ్యం మీ ప్రవేశ నై కర్ సక్. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేము. ప్రేరిత కామ్ 2:42 మే పడతా హై. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వాక్యములో మనం చూస్తున్నాం. ఉన్లోక్ ప్రేరిత సాత్ మిల్కర్ రొట్టి తోడనే మే ప్రార్థనా కర్నే మే లౌలీన్ రహా. వారు అపొస్తల బోధ
సహవాసం అందును రొట్టె విరిచిన యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండియున్నారు నా హిల్లేవాల దేశకు ప్రాప్త కర్నేవాల హమ్ బోల్నేసే ఈ అనుభవమే జో హై ఓ నిశ్చలమైన రాజ్యం పొందుచున్నటువంటి మనమని చెప్పినప్పుడు ఈ అనుభవాన్ని ఎవరైతే పొందుకుంటున్నారో వారు మాత్రమే ఆ రాజ్యంలోకి వెళ్ళగలరు ఇసిలియే యోహన్నా కల్త హై హమారా సంగతి పితా ఔర్ పుత్ర కే సాత్ అందువల్ల యోహాను రాయిచున్నాడు తన పత్రికలో మన సహవాసం అయితే తండ్రితో కూడాను కుమారునితో కూడాను ఉన్నదని తుమ్ భీ హమారే సాత్ సంగతి రఖనే కే లియే హమ్ బులాతే హై మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండవాలని పిలుచుచున్నాము ఇసిలియే తీన్ జూండు కు దేఖ్తే హై కాబట్టి మూడు గుంపులు మాని చూచున్నాము ఏకే పితా ఔర్ పుత్ర ఒకటి తండ్రి కుమారుడు దుస్ర అమ్ ప్రేరిత్ రెండవది అపోస్తలమైన మేము తీసరా కలిసియా కహరేక్ విశ్వాసి మూడవది సంఘమున్న విశ్వాసులందరూ హమారా సంగతి పితా ఔర్ పుత్ర కే సాత్ హై మన సహవాసము తండ్రితో కూడాను కుమారునితో కూడాను ఉంటున్నది ఆప్కి సేవక్ లోగ్ ఆప్కు ఛోడ్కర్ పరమేశ్వర్ కే సాత్ రహతే హై కాబట్టి సేవకులైన వారందరిని విడిచిపెట్టి దేవునితో ఉంటున్నారు ఔర్ ఆప్ భీ హమారే సాత్ సంగతి హోనే కే లియే హమ్ బులాతే హై మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలని చెప్పి పిలుచుచున్నాము నీతి వచన మే ఏక్ వచన హై సామెతల గ్రంథములో ఒక వాక్యం ఉన్నది జో టోరీ తీన్ ధాగా సే బనాయా జాతీ వో జల్దీ టూటేగా నహీ మూడు పేటల త్రాడు ఏ మాత్రము తెగిపోదని వ్రాయబడి ఉన్నది ఆప్ ఇస్ తీన్ ధాగా మే హానా చాయి కాబట్టి మూడు పేటల త్రాడులోకి రావలేను యేసు సేవక్ విశ్వాసి యేసు సేవకులు విశ్వాసులు ఏ తీను ఏక్ సాత్ రేనే సే ఏ కభీ టూటేగా నహీ ఈ మూడు కూడా కలిసి ఉంటున్నప్పుడు ఎన్నడూ కూడా ఆ తాడు తెగిపోదు ఆప్కా ఆత్మా ప్రాణ్ శరీర్ ఏక్ సాత్ రేనా చాయి మన ప్రాణము మన ఆత్మ శరీరము ఏకముగా పెనవేసుకుని ఉండవలేను మా బాప్ బచ్చే ఏక్ సాత్ రేనా చాయి తల్లి తండ్రి పిల్లలు కలిసి ఏకముగా ఉండవలేను పితా పుత్ర పవిత్రాత్మ ఏక హై తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నారు హా వైసా హమ్ ఏక్ ఓకర్ రేనా చాయి ఆ విధంగా మనం కూడా ఏకముగా జీవించవలేను తీన్ తాగా తీన్ అలగ్ అలగ్ రేనేసే ఉస్మే బల్ నహీ ఆయేగి మూడు భాగములుగా ఉంటున్నప్పటికీ ఏకముగా ఉన్నట్లయితే ఫలము ఫలించలేదు హమ్ ఆత్మిక్ యహూది లోగ్ మనం ఆత్మీయమైన యూదులమై ఉన్నాము ఏక్ యహూదీ దస్ అన్య జాతికి సమాన హై ఒక యూదుడు 1000 మంది అన్ని జనులతో సమానమై ఉన్నాడు హమ్ ఆత్మిక్ యహూదీ మనం ఆత్మీయమైన యూదులమై ఉన్నాము హమ్ 10 నహీ 100 లోగోం కా సమాన్ హోనా చాయి మనం 10 మందిం కాదు 100 మందితో సమానమై ఉన్నాము ఇసిలియే హమ్ బుధవార్ కు సునాతా ముజే శక్తి దేనే వాలా ప్రభు సే మే సబ్ కుచ్ కర్ సక్తా అందువల్ల బుధవార రోజు విని ఉన్నాము నన్ను బలపరిచిన దేవుని యందు నేను సమస్తమును చేయగలను పరమేశ్వర్ అప్ని లోగోం కు బల్ దేతే హై దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించున్నారు ఇస్ హిల్నే వాలా దేశ్ మే భీ హిల్నే బినా రేనే కే లియే బల్ దేతా హై నిశ్చలమైన రాజ్యములో మనం కదలించబడకుండా ఉండాలంటే ఆ బలం అవసరమై ఉన్నది జో లోగోం కు సముద్ర మే నావ్ మే యాత్రా కర్కే అనుభవ హై ఎవరికైతే సముద్రములో నావల ఓడల ప్రయాణం చేస్తున్నటువంటి అనుభవం వారికి నావి లహరాయి ఓ అడ్జస్ట్ కర్కే అప్నా నావ్ మే కడా రహేగా ఆ యొక్క దేశం రానంత వరకు కూడా ఆ యొక్క ఓడలో వారు అటు ఇటు కూడా కదలించబడకుండా వెళుతూ ఉంటారు నయా నయా యాత్రా కర్తే హై ఉస్మే పాణి మే గిర్ జాయేగా వారు కొత్త కొత్త ప్రయాణాలు చేస్తుంటారు కొన్ని సందర్భంలో నీళ్ళలో కూడా పడిపోవచ్చు ఐసా కై లోగ్ గిర్ కే మర్ జాతే హై అలా కొంతమంది నీళ్ళలో పడిపోయి చనిపోవచ్చు ఉందరు హా కితనీ భీ పాణి కా లహర్ హిలే జో అనుభవ వాలా ఉస్మే కడా రహేగా ఎవరైతే ఆ యొక్క నీళ్ళలో పడిపోతుండరో అలలో ఇదుకొని రాగలు వారు మాత్రమే బ్రతికి ఉంటారు హిల్నే వాళ్ళ దునియామే యేసు కే లియే కడా రేనే కే లియే సిక్నా చాయి మనం కూడా అటువంటి యొక్క కదలబడే రాజ్యములో యేసు కొరకు జీవించడానికి నేర్చుకున్న వలెను ఏ జీవన్ రసికోపర్ చల్లేక సమాన ఈ యొక్క జీవితం అనేది ఒక తాడు మీద నడిసే అనుభవంతో ఉన్నది రసీనే చల్లే వాళ్ళ కబీబి కహాంబి గిర్ సక్తే ఆ యొక్క తాడు మీద నడిసే వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా పడిపోవచ్చు లేకిన్ జిస్కో అనుభవ ఓ ఇస్ కినారసే ఊప్స్ కినారి తక్ పోంచేగా కానీ ఎవరికైతే అనుభవం ఉందో వాళ్ళు మాత్రమే ఈ కొన నుండి ఆ కొన వరకు వెళ్లి చేరిపోవచ్చు ఇసియే ఫైనల్ దౌడనికి పైలా ఓ కై బార్ దిన్ రాత్ ఓ సిక్తే రతే హై కాబట్టి వారు ఒక చివరి యొక్క ప్రయాసం ముందుగా రాత్రి పగలు దాన్ని నేర్చుకుంటూ ఉంటారు హమ్ భీ దిన్ రాత్ నిత్య రాజ్య కే లియే హమ్ తయారు హోతే రతే హై మనం కూడా దివారాత్రిలో నిత్య రాజ్య కొరకు మనం ప్రయాసపడుతూ సిద్ధపడుతూ ఉన్నాము హా ఉస్ రాజ్య కు ప్రాప్త కర్నే వాలా హమ్ డర్ ఔర్ భక్తి కే సాత్ జీనా చాయి ఆ రాజ్యాన్ని పొందుకునే మనము భయముతో మొణుకుతో జీవించవలేను ఆ డర్ ఔర్ భక్తి నహీ హోనేసే ఉస్ రాజ్య మేం నహీ జా సక్తే భయము మొణుకు మనలో లేనట్లయితే ఆ రాజ్యములకు ప్రవేశించలేము ఆజ్ పరమేశ్వర్ కి లోగోం కు డర్ నహీ ఈ దినాల్లో దేవుని బిడ్డల్లో భయభక్తులు లేవు పరమేశ్వర్ కి లోగోం కు భక్తి నహీ దేవుని యొక్క జనుల్లో వణుకు లేదు
कई लोग भक्ति का वेश धारण करते हैं, सत्य को इनकार करते हैं। कोंदर भक्ति लेदु कानी कोंतमंदी भक्ति कल वर्गा चूपिंचुकुंटारु कानी शक्तिनि आश्रयिंचिन वारुगा उंटुन्नारु। अभी कई लोग ऐसा हो सकते हैं। इदिन वल्ल अनेक मंदि आ विधंगा उंडवच्चु। इसलिए हम सावधान रहना चाहिए। काबट्टी मन जाग्रत्तगा उंडवलेनु। हम भक्ति का वेश भी धारण करना, उसका शक्ति को भी हम अनुभव करना। एदो पैकी भक्ति कल वारु वले उंडकूडदु कानी दानि शक्तिनि आश्रयिंचे वालंगा उंडवलेनु। प्रेरित पौलुस कहते हैं, हम मनुष्य का बुद्धि से नहीं, हम परमेश्वर का सामर्थ्य में चलता है। పరిశుద్ధులైన పౌలు చెప్పుచున్నారు, మనిషి జ్ఞానం బట్టి కాకుండా దేవుని శక్తి బట్టి మేము జీవిస్తున్నామని। प्यारे परमेश्वर के लोगों, యేసు ने कहा था, बुद्धि बढ़ जाएगी, प्रेम घट जाएगी। దేవుని ప్రజలారా, దేవుని వాక్యం మనకు చెప్పుచున్నది, జ్ఞానం పెరిగిపోవడం వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోవును। ఈ దునియా మే హమ్ ఆగే హే, ఇలాంటి లోకములోకి మనం వచ్చి ఉన్నాము। ఏహీ దునియా, ఇదే ఇటువంటిదే లోకము। ఏహీ సమయహి, ఇటువంటి ఒక సంఘమై। ఏహీ అకీర్ కా కినారే మే హమ్ ఆయే హే, చివరి ఒక గడియల్లోకి మనం వచ్చి ఉన్నాము। అది దాదా సమయ నహీ, అధికమైన సమయం మనకి ఇక లేదు। ఈ దునియా కా నాశ కే బారే మే ఆత్మా హమేషా ప్రకట్ కర్తే రతా హే, కాబట్టి ఈ లోకము నశించిపోతుందని చెప్పి మనం ప్రకటిస్తూ ఉన్నాము। ఏ దునియా, దునియా కే అభిలాష నాశ హో జాయే, ఈ లోకమునో దాని ఆశలు గతించిపోవును। ఏ దునియా దో దినకా మేళహ, ఈక దోఖమనేది రెండు దినాల పండగయున్నది। ఏ దునియా దో దినకా మేళా, ఏ దునియా దో దినకా మేళా, సోచ సమజ కర సౌదా కర, సోచ సమజ కర సౌదా కర, सुंदर सुंदर महल बनाई, कोड़ी कोड़ी माया जोड़ी, सुंदर सुंदर महल बनाई, कोड़ी कोड़ी माया जोड़ी, काली कोड़ी दो दिन का मेला है। ये लोक अंत रेंडु दिन का पंडग इसको छोड़कर जाने के लिए हमेशा तैयार रहना चाहिए। ये लोकाने विडिचि वेल्लिपोडक एप्पुडु सिद्धंगा उंडवलेनु। वर्त ही वर्त, सब कुछ वर्त है। अन्नी कूडा निम्मु निंडुगा उंडिनप्पटिकिनि ये वर्त दुनिया में हम वर्त नहीं होना चाहिए। मनम ई लोकमलो ए मात्रम कूडा उंडिपोकूडदु। इसलिए डर और भक्ति के साथ हम आत्मिक जीवन बिताना चाहिए। काबट्टी भयभक्तुलतो मनमु ई लोकमलो मन जीविंचवलेनु। उत्पत्ति 42 का 8 में 18 में पढ़ते हैं। यूसुफ कहता है, मैं परमेश्वर को डरने वाला व्यक्ति हूँ। भयभक्त व्यक्ति नहीं। हाँ, परमेश्वर को डरने वाला व्यक्ति होकर हम सब रहना चाहिए। देवन भयभक्त व्यक्ति मन जीवन बुराई के बदले बुराई नहीं करना चाहिए। कीड़ को प्रति काीड़ किसी को श्राप नहीं देना चाहिए। अन्याय नहीं करना चाहिए। अन्याय चेयकूद हर स्थान में हम येसु मसीह का स्वभाव को प्रकट करना चाहिए। दानी बदल येसु क्रीस्त का स्वभाव मन बैल परचले मसीह येसु का स्वभाव ही तुम्हें भी होने दो। येसु क्रीस्त का स्वभाव मीलोनु कलगनिवुडी। हम सामने वालों को धार्मिकता से या न्याय से हम देखना नहीं चाहिए। मन इतर मन एट्वंटि ओक नीति न्याय तो मन चूडकूडदु। शास्त्री पर्षियों का धार्मिकता से बढ़कर तुम्हारा धार्मिकता नहीं होने से स्वर्ग में प्रवेश नहीं करेगा। शास्त्र कंटे परसेल कंटे नीति अधिक देवन राज्य में प्रवेश। हम धर्म और न्याय को देखेंगे, हम ये जीवन बिता के जय नहीं पा सकते हैं। नीति न्याय चूसुकुंटे उन्नट्लयिते मनम ई लोकमलो जीविंचलेमु। धर्मियों के लिए येसु अभी नहीं आ रहा है। नीतिमंतुल कोरकु येसु इप्पुडु रावोच्चट लेदु। धर्मी लोग येसु के आगमन में उठा लिया नहीं जाएगा। नीतिमंतुलैन वारु येसु क्रीस्तु राकडलो एत्तबडलेरु। अच्छे लोग उठा लिए जाएंगे। सन्मार्गुलु एत्तबडलेरु। अच्छे लोग धर्मी लोग, अच्छे लोग और पवित्र लोग उठा लिए जाएंगे। ఎవరైతే నీతిమంతులుగా ఉంటున్నారో పరిశుద్ధులుగా ఉంటున్నారో వారు మాత్రమే ఎత్తబడదురు। ధర్మి లోగ్
रक्त साक्षी होकर मरेंगे। नीति मंत्री हत साक्षी मरणीं इसलिए शास्त्री वर्षियों का धार्मिकता से हमारा धार्मिकता बढ़कर होना चाहिए। अंदवल शास्त्र नीति कंटे परिशील नीति कंटे मर नीति अधिक इब्रानियों का पत्री 4:1 में पढ़ता है। हेब्रील आश्रय पत्रिका 4 अध्याय मोदटी वाक्यं चदुवुचुन्नामु हम न हिलने वाला देश को प्राप्त करने वाला डर के साथ जीना चाहिए। मनम निश्चलमैन राज्यं पोंदने निमित्तमु भयभक्तुलतो जीविंचवलेनु नहीं तो हम इस जीवन में जय नहीं पा सकते हैं। लेने लेते जीवित वाले मन जयाने पंदुकनलेमु इसी वायदा को प्राप्त करने बिना नहीं रहने के लिए डर के साथ रहना चाहिए। वाग्दान पंदकुंडा तपिपोनेमो अनि चेप्पी मनम भयभक्तुलतो जीविंचवलेनु परमेश्वर का विश्राम में प्राप्त करने का वायदा हमें मिला है। देवुनिक विश्रांतिलो प्रवेशिंचुदुमु अनक वाग्दान मनकु चेयबडि उन्नदि। हम कष्ट उठाकर परमेश्वर का राज्य में प्रवेश करना है। मनम श्रमले पोंदि देवुनि राज्यमुलो प्रवेशिंचवलेनु इसलिए हम इसको प्राप्त करने के लिए सावधान रहना चाहिए। काबट्टि वीटन्निटिनि पोंदुकोने निमित्तमु मनम जाग्रत्त कलिगि उंडवलेनु दोका नहीं काना चाहिए। मनम एमात्रं मोसगिंचबडकूडदु। हम जानते हैं कई लोग अचानक अचानक धोखा खाते हैं। मन चूचन अनेक मंद अकस्मात का मोसगिंच डर और भक्ति के साथ परमेश्वर को उपासना करना चाहिए। भयभक्त तो मन देव की सेव चेयले उसका किताब 3:5 में पढ़ता है। तीतु रासिन पत्रिका 3:5 चुनाव तो उसने हमारा उद्धार किया और यह धर्म के कामों के कारण नहीं जो हमने आप किए पर अपनी दया के अनुसार नए जन्म के स्नान और पवित्र आत्मा के हमें नया बनाने के द्वारा हुआ। परमेश्वर हमें नया सृष्टि किया है। देवड़ मल्लो नूतन सृष्टि का हमारे धर्म की कामों के कारण नहीं मन का नीति क्रिया मूल का परमेश्वर की इच्छा के अनुसार परमेश्वर हमें ये उद्धार में लाया है। देव ने चित्त प्रकार रक्षण मन अनुग्रह दूसरा तिमोथी 3:5 में पढ़ते हैं। रेंडो तिमोथी 3:5 चदुवुचुन्नाम दूसरा तिमोथी 3:5 रेंडो तिमोथी पत्रिका 3:5 वाक्यमु वे भक्ति का वेश तो धरेंगे पर उसकी शक्ति को ना मानेंगे। भक्ति का वेश धारण करेंगे लेकिन शक्ति को इनकार करेंगे। पाकी भक्ति गल वार वाले उंडियो तन शक्ति ने आश्रयించిన వారుగా ఉంటున్నారు। हम भक्ति का वेश भी धारण करना और शक्ति को भी इनकार नहीं करना। मनमु पाकी भक्ति गल वार मात्रमे उंडकुंडा शक्ति ने आश्रयించే వాళ్ళంగా ఉండాలి। परमेश्वर येसु मसीह को पूर्व परमेश्वर का डर का आत्मा दिया गया था। येसु क्रिस्त पैन कूडा यहोवा यंदिनि భయముగల ఆత్మను అనుగ్రహించి ఉన్నారు। हमेशा डर और भक्ति के साथ जीना चाहिए। मनम एल्लप्पुडु భయముతోను భక్తితోను జీవించవలెను। कथा कहानी के पीछे नहीं जाना है। ये वरी वेंटे कोड़ा मना वेल्ला कोड़ु। शोभा सुंदरता के पीछे नहीं जाना है। आई का सौंदर्य वेंटा अंदम वेंटा वेल्ला कोड़ु। आज कलीसिया के अंदर भी दुनिया की शोभा हाती है। इदिन मरलो संगम लोपन कोड़ा लोक में सौंदर्य में लोचुचु। हमारे धर्मी लोगों का जीवन में भी उस अंधकार की शक्ति काम करती है। नीतिमंत का जीवन में लोग अंधकार की शक्ति क्रिया चेयुचुन्नदि। लेकिन प्रेरित पौलुस क्या कहते हैं? कानी अपोस्तलुलैन पौलु एं चेप्पुचुन्नाडु? मसीह का वृत्त में उड़ने वाली सारे कल्पनाओं को हम आज्ञा गारी बनाते हैं। काबट्टी क्रीस्त में क्रीस्त विरोध वे कल्पना कदन विरोध हम हर रोज अपने आप को शुद्ध करते रहना चाहिए। प्रति रोज मन दाने सिद्धपरचे मसीह की वृत्त में सच्चाई की वृत्त में धार्मिकता के वृत्त में कई बातें हमारा जीवन में आएगी। सत्य विरोध नीति की विरोध अनेक कार्य संभव पूरी जिंदगी जगाज समुद्र में यात्रा करते रहती है। प्रपंचमंत आधा प्रयाणम चुना कितनी नगर दिन रात उसको टक्कर मारते रहती है। एन सदर्भा आट पोटल वचुन लेकिन उसके अंदर पानी नहीं जाती है। आईन ओडल नीमात्र नीर प्रवेश उस जगाज को बनाया गया आधा वो ओडन सिद्धपरचक अपने आप को दुनिया हमारे अंदर आने बिना बनाना चाहिए। काबट्टी मन आधा लोक मन प्रवेश बनाते समय वहाँ हथौड़ी से मारते हैं तलवार से काटते हैं बहुत कष्ट देते हैं। आयुक्त ओड निर्माण समय में अनेक सूत्री तो दबकोटो अनेक परकरा उपयोग परमेश्वर क्या कहते हैं? देवड़े भविष्य द्वारा उनको काटा था नैन प्रवक्ता द्वारा वार उन लोग मन नहीं फिराया आईन अपनी मार मन पंदे मन फिराने के लिए अवसर दिया था मार मन पंदे अवकाश मन फिराने के लिए उनको मन नहीं कानी मार मन पंदे को वार मन अपना मन को फिराने के लिए मन नहीं मन
मनस मार्च मनस जो जो अनुचित बातों में हमारा मन लगा हुआ उसको फिराना चाहिए। अवसर कार्य मनस मनस मार्च नहीं तो उस मन हमें नाश कर देगी। लेने मनसे मैं नाशनम चेयन आत्मा और शरीर में जो मलिनता उसको दूर करते रहना चाहिए। आत्मा शरीर में कल मालिन्या दूर परचुन अपनी घर और गार्डन क्यों शुद्ध रहती है मन इंटर मन तोट मन सुंदर रोज हमको उसको शुद्ध करते रहते हैं प्रतिरोज सौंदर्य शुद्ध करवाते रहते हैं इसलिए वो शुद्ध रहती है। मन पे वाल अभी चक्कर उठनवी इसलिए परमेश्वर कहा था अंदव देवड़ी मेरे लिए अपने आप को पवित्र कर पवित्र रहो मिम्मन परशुद्ध पचुकोनी परशुद्ध पवित्र कर पवित्र रहो परशुद्ध परचुकोनी परशुद्ध दूसरा कोई पवित्र करवाने के लिए हमारे पास नहीं आना चाहिए। इतर एवरा वो मन परशुद्ध पचना अवकाश पति पत्नी के बीच में तीसरा व्यक्ति न्याय के लिए नहीं आना चाहिए। भर्त को भार्य के मध्य मूडो व्यक्ति प्रवेश ब्रदर सिस्टर का बीच में तीसरा व्यक्ति न्याय के लिए नहीं आना चाहिए। सहोदर सहोदरी मध्य मूडो व्यक्ति वे न्याय तीर्च हम परमेश्वर के लोग सही बातों को समझ कर उसी में रहना चाहिए। मन देवन के बिडल सर कार्य मन तेसको जीवन हमारे पीछे कोई पोलिस का जरूरत नहीं मन मध्य पोलिस वारी अवसर हमारे पीछे कोई धर्म का काम का जरूरत नहीं मन मध्य नीति कार्या अवसर ऐसा एक जीवन हम बिताना चाहिए अट्ठावे जीवता मन चेयले क्योंकि हम मसीह की दुल्हन है हिंदुवलंटे मन क्रीस्त को मसीह ने क्या कहा था येसु क्रीस्त एम चेप्पी उन्नाडु मैं ही मार्ग और सच्चाई और जीवन है नेने मार्ग वो सत्यमु जीवमु हाँ येसु मार्ग सच्चाई और जीवन है येसु प्रभु मार्ग वो सत्यमु जीवम इसलिए हम भी दूसरों का मार्ग बनना चाहिए काबट्टी मन इतर मार्ग मारवले दूसरों का गवाही देना चाहिए इतर साक्ष्यम का उंडवले हम गवाही के लिए प्रार्थना करते समय कहते हैं मन साक्ष्य प्रार्थन चुनाव जीवित गवाहियों को उठाने के लिए प्रार्थना करते हैं जीवन वाले साक्ष्य लेपन का प्रार्थन क्यों इंदुवलना कई गवाही में मृत्यु रहती है कोई साक्ष्य मरण उंटदी वो मरा हुआ गवाही भी रहती है मरणिंचे साक्ष्य उंटाई वो केवल गवाही अच्छा रहना चाहिए उसके लिए सुंदर वचन देते हैं साक्ष्य सही रीति वाक्यानुसार उड़वले हाँ लेकिन उसी में कुछ जीवन नहीं रहती है संदर्भाल जीव उ साक्ष्य उसे जो कबूल करते हैं उसका अनुसार काम नहीं रहती है नोट तो उपकोल तगन का जीवन लेर लेकिन अयूब का दोस्त ऐसा कहते हैं खानी योब स्ने मेरी मुंह की वचन दिल की कराई के अनुसार रहेगी ना नोट मटल ना हृदय यथार्थुनवि हाँ मेरा दिल की कराई के अनुसार मेरी मुंह से वचन निकलेगा ना हृदय यथार्थक तैन ना नोट मटल वचन परमेश्वर की लोग परमेश्वर की अनुग्रह पाकर वचन बोलना चाहिए मन देवन या प्रजल देव कृप पंदकोनी देवन मटल चपवल लोक सुसमाचार चार का 22 में पढ़ते हैं लुकास वार्ता 4 अध्याय 22 वाक्य येसु मसीह का मुंह से अनुग्रह का वचन निकला येसु क्रिस्त के नोट नुंडी दैगल मटल बयलु वेल्लाली हमारे मुंह से अनुग्रह की वचन निकलना चाहिए मन का नोट नुंडी कृपगल मटल बयलु वेल्लाली तुरंत तुरंत गुस्सा होकर झगड़ा नहीं करना चाहिए माट माट కోపగించుకొని మనం ఆ విధంగా చేయించుండకు యేసు మసీ కబీ జగడా నహీ కియా యేసు క్రీస్తు ఎప్పుడు కూడా పోట్లాడలేదు యేసు మసీ కబీ జూట్ నహీ బోలా యేసు క్రీస్తు ఎన్నడూ అబద్ధమాడలేదు యేసు మసీ కబీ దూసరో కు నహీ మారా యేసు క్రీస్తు ఎప్పుడు ఎవరిని కొట్టలేదు యేసు మసీ కా స్వభావ హమే బహుత్ జరూరీ హే యేసు క్రీస్తు స్వభావ మనకు అత్యవసరమై ఉన్నది ఇస్ సమ్మేళన మేం దూసరా వ్యక్తి ఓకర్ బదల్నా చాయి మనం ఈ కన్వెన్షన్ మూలంగా వేరొక వ్యక్తిలంగా మార్చబడవలేను పైలా సామ్యూయేలు 10 కా 6 మే పడతా హే మొదటి సమూయేలు పుస్తకం 10వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తాం आत्मा तुझ में आएगी परशुद्धात्म देवड़ दिखी वच्चिनप्पुडु तू भविष्यवाणी कर दूसरा व्यक्ति होकर बदल जाएगा नीव प्रवचिंचेदवु अप्पुडु नुव्वु वेरोक मनुष्य वले मारुदुवु हां मैं भी चाहता हूं इस सम्मेलन में मैं भी कुछ बदल कर वापस जाऊं नेनु कूडा अनुकुंटुन्नानु ई कन्वेंशन मूलंगा मारी ने तिरिगि वेळ्ळालनि हम बदलते 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 येसु के समान बनना चाहिए मन मार्पुनंदी येसुनि पोली मारवलेनु हम कन्वेंशन में आते जैसा हाय वैसा नहीं जाना कन्वेंशन के एला वच्चिनामो अलागने तिरिगि वेळ्ळिपोकूडदु हम दूसरा व्यक्ति होकर बदल कर जाना चाहिए मेरा व्यक्ति का मन मार्च पड़े तिरगी इस सम्मेलन में पवित्र आत्मा का अभिषेक पाकर भविष्यवाणी करना चाहिए कन्वेंशन में परशुद्ध आत्मा पोंदुकोनी प्रवचन चेप्पाली जहां भविष्यवाणी नहीं होती वहां लोग निरंगुश हो जाते हैं आयुक्त प्रवचन लेने चोट जनल देवक्त लेने वाले भविष्यवाणी करने वाला कलिसिया की उन्नति करवाते हैं प्रवचन चेपे वाले संगम क्षमावृति कल ये कलिसिया का सेवा है अभी संगम सेवा कलिसिया की वरदान है संगम वरमल वरदान भुजना नहीं
चाहिए वरबल तू आत्मा को न बुझाओ मन आत्म आर्पकूद आत्मा को न दबाओ आत्मा अणचिवेकूद आत्मा झूठ न बोलो आत्मा विरोध अबद्ध आड़कूद परमेश्वर के आत्मा के अनुसार हम भी बदलना चाहिए देव आत्मा को तगन मन मारपाल और मनुष्य को इस आत्मा बदल देती है मनुष्य आत्मे मार्चवे हमारा जीवन में डर और भक्ति बहुत जरूरी है मन जीवित भय भक्ति अति अवसर में ये होने से हमारा जीवन में पवित्रता हाएगी अपने आविधा उठे पशुद्धता मन कल स्वभाव हाएगी देवनी स्वभाव कल ने क्या कहा था येसु जिसने मुझे भेजा वो हमेशा मेरा साथ है नंपने वालों तोड़े उन्ना इसलिए कि मैं हमेशा उनकी प्रसन्नता की काम करता हूँ इन वाले एलपड़ू आये संतोष पेटा आपका कलिसिया में आपका घर में आपका ऑफिस में परमेश्वर की प्रसन्नता की काम करते परमेश्वर हमें देख के शाबाश गुड करके बोल सकते हैं देवड़ मन चूसी शाबाश चाला मंचदनि तो परमेश्वर की प्रसन्नता की जीवन हम बिताना चाहिए देवड़ इष्ट जीवित मतमे मन जीवन हम उस राज्य को प्राप्त करने के लिए ना हिलने वाला राज्य को हम प्राप्त करना चाहिए निश्चल कदल सबने राज्य प्रसिद्ध पर्चुन वाले ना हिलने वाला राज्य को प्राप्त करने के लिए उसका प्रसन्नता की आराधना करना चाहिए निश्चल राज्य पुद्कने निमित्त आने प्रीतिकर मैंने सेवन मन दुनिया में कई प्रकार की आराधना होती है लोक अनेक रकल आराधन कनबड़च आराधना मैं आपका सामने रखना चाहता हूँ आयुक्त आराधन मुझे कोर परमेश्वर की प्रसन्नता की आराधना करना चाहिए देवन की प्रीतिकर मैंने सेवा लेकिन आराधन चेयले और मसीह का अनुग्रह को तामे रखना चाहिए देवन कृपा पुद्कने वारे उड़वले प्रेरित का काम 17:23 में पढ़ता है అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వాక్యములో చూస్తున్నాము 23వ వాక్యము ప్రేరితోక కామ్ 17:23 మే పడతే హై అపోస్తల కార్యములు 17:23 లో చదువుతున్నాం అంజాన్ ఆరాధన అర్యాద ఆరాధన తెలియబడిన ఆరాధన కర్తే హై లేకిన్ నహీ జాన్తే హై వాళ్ళకి ఆరాధిస్తున్నారు కానీ తెలియని ఆరాధన చేస్తున్నారు కర్తే హై తుమ్ నహీ జాన్కర్ करने वाला आराधना को हम आपको प्रकट करते हैं मीरु एंटो तेलियने आराधन चेस्तुन्नारे दानि गुरिंचि मैं प्रकटिंचुतुन्नामनी फर्स्ट पौल जानसे आराधना करते हैं काबट्टी मन एरिगि आराधिंचवलेदु कुछ करते हैं वो नहीं जानते हैं वो चेस्तुन्नारु गानी वाळ्ळकि तेलियक चेस्तुन्नारु कैसा करना क्या करना नहीं जानते हैं एला चेयवलेनो एं चेस्तुन्नामो तेलियकुंडा चेस्तुन्नारु उनकी माता पिता जैसा किया वैसा करते हैं तल्लि तंड्रुलु एला चेस्तुन्नारो वारु आ विधंगाने चेस्तुन्नारु आपकी माता पिता जैसा किया वैसा आप करते हैं తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తున్నారు అలాగే మీరు చేయించున్నారు ఏక్ ఇన్సాన్ వోయి కర్తే హై ప్రతి మనిషిడు అలాగే చేయించున్నారు లేకిన్ కర్నా కిస్కా హై కానీ అది చేయకూడదు పరమేశ్వర్ కా ఇచ్ఛా కా అనుసార్ కర్నా హై దేవుని యొక్క ఇష్టానుసారంగానే చేయవలెను ఇస్లియ ఆరాధన కైసా కర్నా చాహియ జాన్నే వాలోసే పూచనా చాహియ కాబట్టి దేవుని ఎలా ఆరాధించవలెనో మీరు అడిగి తెలుసుకొనవలెను ఆ परमेश्वर को अनजान में आराधना नहीं करना देवनी आराधन मन चेयकूद ऐसाया 19:21 में पढ़ता है యెషయా గ్రంథము 19:21 19వ అధ్యాయము 40వ వాక్యములో చూస్తున్నాము బలి అవర్ బెండ్ కే సాత్ ఆరాధనా కర్తే హై అవును మనము బలి అవర్ బెండ్ బలితో మనం ఆరాధించవలెను ఆ బలి అవర్ కానికే బలితోను కానుకతోను ఆరాధించవలెను కై ప్రకార్ కా బలి చడాతే హై బెండ్ చడాతే హై అనేకమైన బలులు అర్పణ అర్పిస్తూ ఉన్నాము ఓ సోచతే హై పరమేశ్వర్ కు కుచ్ జారా దేనే సే కుచ్ ఆశీస్ పా సక్తే హై మనం అనుకొచ్చున్నాము దేవునికి ఎక్కువగా ఇచ్చినట్లయితే ఆశీర్వాదాలు పొందుకుంటామని ఏ బలి ఆర్ బెండ్ పరమేశ్వర్ నహీ చాక్తే హై ఈ బలి అర్పణలో దేవుడు కోరుట లేదు బలి చడానే సే ఆజ్ఞ మాన్నా ఉత్తమ హై బలి అర్పించట కంటే మాట వినట శ్రేష్టమై ఉన్నది మార్కు 7:7 మే పడతే హై మార్కు సువార్త 8వ అధ్యాయము 6వ వాక్యములో చూస్తున్నాము మార్కు 7:7 మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యములో పడతే హై వో వ్యర్థ ఆరాధన కర్తే హై వాళ్ళు వ్యర్థమైన ఆరాధన చేయిస్తున్నారు వ్యర్థ ఆరాధన వ్యర్థమైన ఆరాధన కోయి ప్రయోజనం నహి ఎటువంటి ప్రయోజనం లేదు కోయి శాంతి నహి ఎటువంటి శాంతి లేదు కోయి ఆశీస్ నహి ఎటువంటి ఆశీర్వాదం లేదు కర్తే కర్తే వ్యర్థ ఆరాధన కర్కే చలే జాతే హై వారు వ్యర్థమైన ఆరాధన చేసి వెళ్ళిపోతున్నారు జైసా సుబహ్ సే లేకర్ శామ్ తలక్ చుండ్ డాలా సముద్ర మే ఏక్ మచ్లీ భీ నహీ పకడా ఆ ఉదయం నుండి సాయంత్రం వరకు వల వేసినారు గాని ఒక్క చేపను కూడా పట్టలేకపోయినారు पूरी पूरी दिन में बाजार घूमते हैं अपना बाल बच्चों के लिए एक नया पैसा कमा के अपना घर लेके नहीं जाते हैं अनेक मंदिर दिनों प्रयास पड़ी इंटर परमेश्वर को व्यर्थ आराधना नहीं करना चाहिए देव की व्यर्थ में आराधना मन चेयकूद कई मसीह लोग भी ऐसा ही करते हैं जमाने में मैं भी ऐसा ही करते रहा कालम चेयचु प्रभु को स्तुति वो
आराधना परमेश्वर की इच्छा के अनुसार करना चाहिए। आराधना देव की इष्टानुसार आराधना उड़वे। दूसरा तीमोथी एक का चार में पढ़ता है। रेंडो तीमोथी मोदी अध्याय नालगो वाक्य में। दूसरा तीमोथी एक का चार। रेंडो तीमोथी वकटी नालगो। वहाँ शुद्ध विवेक से परमेश्वर को उपासना करना चाहिए। निर्मल मैंने मनसाक्षी तो आराधन सुवर्ण चूस। प्रेरित पौलुस क्या करते हैं? अब उसने पौल ऐसे पूछना। शुद्ध विवेक से हमारा बाप दादे लोग उपासना किए हैं। ना पितरार प्रकार निर्मल मैंने मन साक्षी तो देव परमेश्वर के लिए मैं भी शुद्ध विवेक रखना चाहता हूँ। मंत्री मन साक्षी कल यदि आपका मन आपको दोष लगाएगी मन साक्षी दोषारोपण आप प्रभु का आगमन में नहीं जा सकता है। प्रभु अखंड आप उस ना हिलने वाला देश को प्राप्त नहीं कर सकते। मैंने राज्य पुद्को लेर क्योंकि आप पानी के समान हिलते रहते हैं। नील वाले कदल याकूब अपना बड़ा बेटा रूबन को क्या कहा था? याकूब तन पेद कुमार रूबेन तो हे पानी के समान हिलने वाला तू आशीष नहीं पाएगा। नील वाले चंचल आशीर्वाद प्यारे भाई और बहनो प्रिय सहोदर सहोदरी इस सुबह के समय में आपकी जिंदगी को फरक के देखें। ये समय मैंने जीवता परिशीलन क्या आप भी पानी के समान हिलते रहते हो? नील वाले कदने से बढ़चुनावा धर्मीजन शेर के समान खड़ा रहेगा। नीति मंत्र सिंह वाले धैर्य का उन्दर आलसी व्यक्ति दरवाजा के समान हिलते रहता है। असत्य कलवाड़ू ऐका तलपुल वाले हुगुचु उंटाड़ू। लेकिन दाऊद कहते हैं मेरा परमेश्वर मुझे चट्टान में खड़ा किया। कानी दावी चेपुचुनाड़ू ना देवड़ नन्नो बंड मीद ना पाद आपकी पाव चट्टान में या रेता में नी पाद में बंड मीद उन्नावा आई कदरच बड़चुनावा या कीचड़ में क्या पानी में नीलल्लो उंटनावा आपका पाव कहाँ है? नी पादमले एक्कड़ उन्नवी हमारा पाव चट्टान को पर होना चाहिए। नी पादमले एप्पुडु बंड मीदे हमारा चट्टान येसु मसीह है। मन बंड येसु क्रीस्तु अय्युन्ना अपनी पावों को स्थिर करें। नी पादमले स्थिरपरचुकोनु अपनी पावों को स्थिर रखें। नी पादमले स्थिरपरचुकोनु हे जेरुसलेम इश्लेमा हमारे पाव तेरे पवित्र स्थान में खड़ा होने लगा। माँ के पाद मरनी पवित्र मन स्थल निलबड़ चुनवी जहाँ कहाँ जाएंगे यकड़ वेड़ीना से के जॉर्ज वही वचन लिखते हैं। पास के जॉर्ज कर आवाकी में रास्ते उठा रू आप बॉम्बे जाएगा वहाँ देख सकता है। दिल्ली जाएगा वहाँ देख सकते हैं। दिल्ली आवाकी में राशि उन्ना रू यहाँ है नहीं पता नहीं इकड़ो लेदो यहाँ भी होगा इकड़ो उड़ी हे जेरुसलेम हमारे पाव तेरे स्थान में खड़ा हो गया। यरुशलेमा मा पादमलो नी गुम्मंलो निलुचुचुन्नवनि व्रास्तू उंटारु। इस्राएल लोग उसी के लिए हजारों साल तरसते रहा। ई विधंगा अनेकमैन संवत्सरमुल कनिपेडुचु उन्नामु। लेकिन अभी कुछ 50 साल की पहला उन लोग यरुशलेम में खड़ा हुआ। अयिनप्पुडु इप्पुडु कूडा यरुशलेमुल वाळ्ळ पादमुलु कनबडुचु उन्नवि। अभी वो हजार साल का राज भी प्राप्त करेगा। 1000 संवत्सरालु कूडा परिपालन वाळ्ळ पोंदुकोनुचुन्नारु। हम शुद्ध विवेक से परमेश्वर को उपासना करना चाहिए। मंचि मनस्साक्षितो देवुनिकि आराधन चेयवलेनु। आपकी मन को दोष लगाने वाली बातों को अभी ही दूर कर दे। मन साक्षी दोषारोपण चेसिनट्लयिते वाटिनि दूरं चेसुकोनुमु। लूकास् चार का 24 में येसु ने कहा था। लूकास् वार्त नालुगो अध्यायंलो परमेश्वर को कैसा उपासना करना चाहिए? प्रभु की अलावा आराधना चाहिए। परमेश्वर को कैसा उपासना करना चाहिए? येसु क्रिस्तु के अलावा आराधना चाहिए। परमेश्वर आत्मा है। देवड़ आत्मा ही उन्नारु। उसको उपासना करने वाला आत्मा और सच्चाई से उपासना करना चाहिए। आयन आराधिंचु वारु आत्मतोनु सत्यमतोनु आराधिंचु वलेनु। इसलिए हम आपको सच्चाई प्रचार करते हैं। अंदुवल्ल मेमु सत्यमुनु प्रकटिंचुचुन्नामु। इसलिए हम आपको पवित्र आत्मा दिलाते हैं। अंदुवल्ल देवुडु परिशुद्ध आत्मनु मीकु अनुग्रहिंचुन्नारु। प्रभु को स्तुति हो। देवुनिकि स्तोत्रमुलु। एक बार ऐसा एक मीटिंग चल रहा था। मीटिंग कदम होते होते एक माँ आई कूटम जरिए मेरी बेटी इस आराधना में अभिषेक पाया। बेटी इस आराधना में अभिषेक पाया ना कुमारते अभिषेक पी कोई इस आराधना में नया अभिषेक पाया तुटाई ఈ కూటములో కృతగా అభిషేక పొందిన వాడు చేరలేదండి. కోయి నయా అభిషేక్ పాయా కృతగా అభిషేక పొందిన వాడు ఉన్నారా? ఆరాధనమే ప్యాసే లోగోంకు పరమేశ్వర్ దృప్త కర్తే హై. ప్రతి కూటములో కూడా ఎవరైతే తప్పి కలిగి ఉంటారో వారు తప్పికిన ప్రభు తీరుస్తారు. ఫిలిప్పీ యొక్క పత్రి 3:3 మే పడతా హై. గలతీ రాసిన పత్రిక 3:3 వాక్యములో ఆత్మసే ఆరాధన కర్నే వాలా హమ్ హీ వి కత్నా కియే హుయే లోగ్ హై. ఆత్మతో ఆరాధించు వారము మనమై ఉన్నామని చెప్పి రాయిచున్నారు. ఆత్మసే ఆరాధన కర్నే వాలా హమ్ హీ కత్నా కియే హుయే లోగ్ హై. ఆయక
आत्मतो आराधिंचु मनमे देवुनी आराधिंचु वारमै उन्नामु दानियल का किताब 3 का 14 में पढ़ता है दानियल ग्रंथम 3वा अध्यायम 14वा वाक्यमलो नेबुकदनेच्चर क्या कहता है नेबुकदनेच्चर एं चेप्पुचुन्नाडु ओ ईश्वरोंकु आराधना करने के लिए कहता है आयका देवुनी आराधिंचुमनि चेप्पुचुन्नाडु ओ देवताओंकु आराधना किया नहीं करके सत्रक मेशक आबेदनगो को दोष लगाते हैं आयका प्रतिमक आराधन चेयलेदनि चेप्पि शत्रुक मेशक अबेदनगो मीद नेरम मोपुचुन्नारु तू हमारा देवताओंकु उपासना नहीं किया నీవు మా దేవతలను ఆరాధించలేదు లేకిన్ పరమేశ్వర్ క్యా కల్తే హై కాని దేవుడు ఏం చెప్పుచున్నాడు నేను అకేలా ఈశ్వరుహు నేను మాత్రమే దేవుడను నేను అకేలా ఈశ్వరుహు నేను ఒక్కడనే దేవుడను ముజే చోడ్కే అవర్ కోయి నహీ నేను తప్ప ఎవరును లేరు పృథ్వీకి దూర్ దూర్ కే లోగో ముజే దేఖో ఉద్ధార్ పాయేగా భూది గంతమున చెల్లారా నా వైపు తేరి చూసి రక్షణ పొందుడి పరమేశ్వర్ ఏకీ హే దేవుడు ఒక్కడే ఉన్నారు హజారో హజారో నహీ వేల వేల మంది కాదు ఏక్ వ్యక్తికు ఏకీ మాహ ఒక్క వ్యక్తికి ఒకే తల్లి ఏక్ దునియా కు ఏకీ ఈశ్వర్ హై ఒకతే ఒక లోకానికి ఒకే దేవుడు ఉస్ దునియాకు ఏకీ ఉద్ధారక హై ఒక లోకానికి ఒకే రక్షకుడు ఓహి పరమేశ్వర్ కా వచన్ అదే దేవునికి వాక్యమై ఉన్నది ఓహి పరమేశ్వర్ కా సచ్చాయి అదే దేవునికి సత్యమై ఉన్నది యేసునే జగత్ మే క్యా కహా తా యేసు లోకంలోకి ఏం చెప్పి ఉన్నారు సచ్చాయి జానోగే సచ్చాయి ఆప్కు స్వతంత్ర కరేగా సత్యమును ఎరుగుడి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును ఐసాయా 26 కా 2 మే పడతా హై ఆ విధంగా మనం యోహాన్ సువార్త చదువుతున్నాము ఐసాయా 26 2 మే పడతా హై ఆ విధంగా యోహాన్ సువార్త 26 2 లో చూస్తున్నాము हाँ पाठकों को खोलो గుమ్మమలను తీయుడి సచ్చాయి పాలన కర్నే వాలా ధర్మీ జాతి అందరు ప్రవేశ కరే యెషయా గ్రంథం 26 అధ్యాయం 2వ వాక్యంలో చదువుచున్నాము ఇస్ కన్వెన్షన్ కా సమయమే ఈ కన్వెన్షన్ యొక్క సమయములో సచ్చాయి కు పాలన కరే సత్యమును ఆచరించుడి సచ్చాయి కు పాలన కర్కే సత్య నగరమే ప్రవేశ కర్నే లాయక బంజాయి సత్యమును ఆచరించి సత్య నగరములోకి ప్రవేశించుటకు యోగ్యులుగా మార్చబడుడి ప్రభు కి ఆగమన్ బోత్ నికట హై మన ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది ఇస్ పరమేశ్వర్ కి ప్రసన్నత కి ఆరాధన కర్నా చాయి దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ आराधन చేయవలెను ఓ క్యా హై అది ఏమయ్యన్నది రోమీ కపత్రి 12 అధ్యాయ 1వ వచనం మే పడతా హై రోమన్స్ 12 రోమీ రాసిన పత్రిక 12 అధ్యాయ 2వ వాక్యం చదువుచున్నాం మొదటి వాక్యము తుమారా శరీర్ కు పవిత్ర ఔర్ పరమేశ్వర్ కా పావతా ఓకర్ బలి చడావు మీక శరీరమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా సమర్పించుకొరుడి తుమారా శరీర్ కు పవిత్ర ఔర్ పరమేశ్వర్ కా ఇచ్చాగనుసార్ జీవిత బలి చడానా చాయి దేవునికి అనుకూలమైన ఉత్తమమైనటువంటి సజీవ యాగముగా మనం సమర్పించుకొనవలెను ఏహి బుద్ధిమాన్ ఆరాధనః ఇదే యోగ్యమైనటువంటి ఆరాధన అంటే పరమేశ్వరుకి లోగ్ అప్నే ఆప్కు బలి నే చడాతా హై అనేక మంది ఈ విధంగా ఆరాధించలేకపోవచ్చున్నారు లేకిన్ ఓ పరమేశ్వర్ కు జైసా उनकी माता पिता जाना वैसा आराधना करते हैं अलागने वाले उन्नारु लेकिन उसको शुद्ध विवेक नहीं मिलती है मंची मनस्साक्षी जब तक सच्चाई में नहीं आएगा शुद्ध विवेक नहीं मिलेगी सत्यमोन आचरించలేకపోవచ్చున్నారు प्रभु को स्तुति हो देवునికి స్తోత్రములు हम शुद्ध विवेक के साथ आराधना करना चाहिए मन मंच मनस्साक्षी तो आराधించవలెను యేసు మసీహ हमारे लिए बलिदान हुआ मर गया యేసు క్రీస్తు मन కొరకు బలిగా అర్పించబడి మరణించి ఉన్నారు दुनिया और पाप के लिए बलिदान होना मरना ప్రపంచమంతటి పాపముల కొరకు మనం కూడా మరణించాలి యేసుకి లియే మరణానికి లియే తయారే జిందా రేనికి లియే తయార్ నహీ యేసుక్రీస్తు కొరకు మరణించడానికి సిద్ధంగా ఉన్నారు గాని జీవించడానికి సిద్ధముగా లేరు ఐసి లోగ రత్త సాక్షి ఓకర్ మరేంగే అటువంటి వాళ్ళు హత సాక్షులుగా మరణిస్తారు యేసుక దులన్ ఓకర్ బదల్ నహీ సక్తా హై యేసుక్రీస్తుకు పెండ్లికు మాత్రగా మార్చబడలేరు ఈశ్వర్ హి ఈశ్వర్ కే సాత్ మిలేగీ పెండ్లికు మాత్రమే యేసుతో పాటు కలుసుకొనుడు పేపర్ హి పేపర్ కే సాత్ మిలేగా పేపర్ కాగితం వలే వారు అంటుకొందరు కపడాకి కపడాక సాత్ మిలేగి ఆయా బట్టలు బట్టలతోనే కదా అంటుకొనను లోహాకి లోహాక సాత్ మిలేగి లోహము లోహముతోనే అంటుకొనను లక్కడికి లక్కడికి సాత్ మిలేగి చెక్క చెక్కతోనే కలుసుకొనను ఇస్కో అదల్ బదల్ కే జోడ్ నహి సక్తా హై దాని అటు ఇటు మనం మార్చినట్లయితే అంటుకోదు మనిషికి మనిషిక సాత్ మిలేగా కాబట్టి మనం ఏ మనుషులతో మనిషి కే సాత్ మిలేగా మనుషులతో కలుసుకొనును ఈశ్వర్ కి ఈశ్వర్ కే సాత్ మిలేగా దేవుడే దేవుడితో కలుసుకొనును హల్లెలూయా ఈశ్వర్ కి ఈశ్వర్ కే సాత్ మిలేగా దైవములే దేవునితో కలుసుకొందురు కేవల్ యేసు ఈశ్వర్ కే సాత్ మిల్ గయా యేసు ప్రభు మాత్రమే దేవునితో కలుసుకొని ఉన్నారు హమే ఉన్క సాత్ మిలానికి లియే లే జానికి లియే ఆనే వాలే హై కాబట్టి మన్నను కూడా దేవునితో కలుపు నిమిత్తమే ఆయన త్వరగా రారే ఆగమనం కి లియే హమ్ తయారు హోతే హై అరే రాకడ కొరకు మనం సిద్ధపడుచు ఉన్నాము హా తో ఇసిలియే హమ్ ఇన్సాన్ ఈశ్వర్ హోకర్ బదల్నా చాయియే కాబట్టి మనుషుడు దేవుని వలే మారవలెను ఇసిలియే పరమేశ్వరం కు వచన్ ఔర్ ఆత్మ దియా హై అందువల్ల దేవుడు వాక్యమును మనకు అనుగ్రహించున్నారు ఈ వచన్ కే ద్వారా హమ్ ఈశ్వర్ హోకర్ బదల్తే
जाते हैं। वाक्य द्वारा मन देव वाले मार्पना पदरोस कहते हैं तुम बढ़ने के लिए आत्मिक निर्मल दूत का लालसा रखो। अंदव पेदर चुना निर्मल पालन अपेक्षा आपकी भाषा में ये वचन लिखे प्रभु दिया है। देवड़ वाक्य मन को राशि आपकी भाषा में लिखे दिया है। अन्य भाषा में राशि इसको पढ़कर इस दूध को पीकर हम बदलते बढ़ते रहना चाहिए। दाने चलकोनी आ पालन अपेक्षा मन देव अभिवृद्धि पड़े बच्चा नहीं बढ़ेगा पाप का समान नहीं मिलेगी। मन बनेगा मन बिडल वंटी वार वाले मार्च मार्च पड़पते मन देव वाले बढ़ते रहने से एक दिन वो बाप बन जाएगा। यदि कुछ उठ मन पेद वार मार्च पड़चुना जो बेटी माँ का घर नहीं छोड़ेगी वो माँ नहीं बनेगी। बिड तल वे वेल्लते तल वाले मार ले यदि माँ का घर छोड़ेगी वो माँ बनेगी। माँ का घर छोड़ेगी माँ बनेगी। आयुक्त तल्ली वदलने पर तल्ली वाले मार्च पड़े आप अपना जन्म का स्थान जाति भाषा नहीं छोड़ेगा आप ईश्वर वो कर बदल नहीं सकता है। मन जन्म स्थल भाषा वदल पोते मन देवन वाले मार्च पड़े आपको ईश्वर बनाने के लिए ही ये मीटिंग रखा गया। मन देवन वाले मार्च पड़े निमित्त कूट कुछ लेने के लिए नहीं तस्वीर दो का 14 में पौलुस कहते हैं रेडो दशरण का रेडो अध्याय में 14 वाक्य पौलुस मसीह का महिमा पाने के लिए हमारे सुसमाचार के द्वारा आपको परमेश्वर बुलाया। प्रभु येसु क्रिस्त को महिमन पंदवल देवड़ मिम्मेल्ल पिलिची सुसमाचार एक दिन मुझे भी बुलाया इस वार्ते रोज नन्नु कूडा पिलिची मैंने अपने आप को समर्पण किया नेनु कूडा नन्नु नेनु समर्पिंचुकोनी उन्नानु अभी ईश्वर होकर बदलते रहता हूं। इप्पुडु नेनु कूडा देवुनि वल्ले मार्पु निंदिचु उन्नानु जीवन में सेवा में मैं बहुत खुश हूं। मा जीवितंलो ना सेवलो एंतो संतोषंगा उन्नानु ईश्वर होकर बदलते रहता है। देवुनि पोले मार्च मार्पु निंदिचु वेळुचुन्ना ईश्वर के साथ मिल जाएंगे। ओक दिन मंदो देवुनि वो देवुनितो कलिसि पोवुदुमु एगी तीन धागा से बना हुआ ठोरी अदे मूडु పెటల త్రాడయున్నది ఏగీ ఈశ్వర్ సేవక్ విశ్వాసీ ఆ మూడు పెటల త్రాడు దేవుడు విశ్వాసులు సేవకులు హం ఏక్ సాత్ ఖాతే పీతే రహతే హై కాబట్టి మనం ఒకే చోట మనం తిరుచు త్రాగుచు జీవిస్తూ ఉన్నాం ఈశ్వర్ కి బుద్ధిమాని ఆరాధన కర్ని కి లియే కాబట్టి దేవునికి బుద్ధిగల సేవ చేయుటకు ఆ పరమేశ్వర్ కా అనుగ్రహకు తామే రకన చాయి దేవుని కృపను మనం పొందువారమై ఉండవలెను బినా అనుగ్రహించి జీవన్ నై బితా సకత కృప లేకున్నా ఈ జీవితాన్ని చేయలేము అయ్యి యాకూబ్ కా కితాబ్ 4 కా 6 మే పడతా హై యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం పరమేశ్వర్ నమ్ర లోగో కో అనుగ్రహ దేతా దేవుడు దీనులకు కృప అనుగ్రహించును ఆ పరమేశ్వర్ కి సముఖమే అప్నే ఆప్కు నమ్ర కరే దేవునికి సన్నిధానంలో మనమను తగ్గించుకుందాం అప్నీ జాతి భాషా కి లియే మర్ జాయే జాతికి భాషకి చనిపోవలెను అప్నీ స్వేచ్ఛా కి లియే మర్ జాయే సొంత ఇచ్ఛితమునకు చనిపోవలెను అప్నీ ఆప్కు జీరో బనా దే మనల మనము సున్నాగా మార్చబడవలెను యేసు ఆప్కా లెఫ్ట్ సైడ్ మే ఖడా రహేగా యేసుక్రీస్తుని ఎడమ వైపు నిలబడుదురు ఆప్ గస్ట్ బన్ జాయేగా అప్పుడు నువ్వు పదిగా మార్చబడదు ఏక్ విశ్వాసీ బాంబే మే ఐసా గవాయి దియా తా ఒక తల్లి ఈ విధంగా సాక్ష్యం చెప్పి ఉన్నారు మై ఇస్ సంగతి మే హానికి పైలా జీరో తా నేను ఈక సహవాసానికి రాటక ముందుగా సున్నాగా ఉన్నాను అబి మై హీరో బన్ గయా ఇప్పుడు నేను హీరోగా మార్చబడ్డాను హల్లెలూయా एक जमाने में जीरो था अभी हीरो बन गया నేను ముందు జీరోగా ఉన్నాను ఇప్పుడు హీరోగా మార్చబడ్డాను లోక్ హీరో బన్ గయే హై హాత్ ఉఠాయ మన మందరం యేసు క్రీస్తు బలంగా హీరోగా మార్చబడ్డ వాళ్ళు హీరో బన్ గే ఎంత మంది హీరోగా మార్చబడ్డారు దునియా కా హీరో నహీ లోకం యొక్క హీరోలు కాదు పెంతికొస్తు కా హీరో హై మన పెంతికొస్తు హీరోలు ఏ స్వర్గ కా హీరో హై పరలోకపు హీరోలమై ఉన్నాము హల్లెలూయా हम सब जीरो थे मरम अंदर जीरो का उंडी येसु के लेफ्ट साइड में खड़ा हो गया येसु प्रभु असुरना के पक्का निलबड्डा दस बन गए हैं इड पदो अंक का मार्च बड़ा एक विश्वासी दस अविश्वासी से श्रेष्ठ है वक विश्वासी पद अविश्वास कंटे श्रेष्ठ एक सेवक दस विश्वासी से श्रेष्ठ है वक सेवक पद मंदिर विश्वास कंटे श्रेष्ठ एक यहूदी दस अन्य जाति से श्रेष्ठ वक यहूदी पद मंदिर अन्य चरण कंटे श्रेष्ठ एक महायाजक दस लेवी से श्रेष्ठ ఒక ప్రధాన యాచకుడు 10 మంది లేవీల కంటే శ్రేష్ఠుడు ఆ పరమేశ్వర్ కా వచనమే శ్రేష్ఠ బనాతా హై అవును దేవుని వాక్యమున శ్రేష్ఠుడగా మార్చుచున్నది ఏక్ జమానే మే మై గాలి దేనే వాలా లడనే వాలా కర్కే పౌలుస్ కహతే హై పౌలు చెప్పుచున్నాడు ఈ విధంగా నేను మార్చబడి ఉన్నానని మై జరీ ఛోటా తా ఛోటా కా సమాన్ కామ్ కియా బాత్ కియా నేను ఎప్పుడు నేను చిన్న వాడిగా ఉన్నానో చిన్న వాని వలే మాట్లాడి ఉన్నాను లేకిన్ జబీ బడా హో గయా మై బడా బాతే కర్తే హై నేను ఇప్పుడు పెద్దవాడనై ఉన్నానో పెద్దవాని వలే మాట్లాడుచున్నాను ప్రభుకు స్తుతి దేవునికి స్తోత్రములు పరమేశ్వర మే అనుగ్రహ సే బులాయా ప్రభు మన కృప చేత పిలిచి ఉన్నారు అనుగ్రహ సే ఉద్ధార్ దియా కృప చేత రక్షించి ఉన్నారు అనుగ్రహ సే అభిషేక్ దియా కృప చేత అభిషేకించి ఉన్నారు అనుగ్రహ సే చంగా కియా కృప చేత స్వస్థపరిచి ఉన్నారు ఇన్నాలో పరమేశ్వర కా అనుగ్రహ సే ఈ చంగాయి పాతే ఆతుటాయి ఎంత మంది దేవుడి కృప చేత స్వస్థత పొంది ఉన్నామని చెప్తున్నారు చేతుల పైకి హల్లెలూయా
जो ईश्वर होकर बदलते रहते हैं ईश्वर के समान जीना भी चाहिए। मन येसु वाले मन मारवाले येसु तो मारने येसु तो कल मनुष्य के समान नाशमान भोजन नहीं अविनाश भोजन खाना चाहिए। मन नाशनम भोजन का नाशनम का आहार अनुग्रह को थामे रखे देवन कृपण मन पुको वाले योना का धोखा हाट में पड़ता है। योना पुस्तक रेडो अध्याय एमदो वाक्य दो का हाथ में पड़ते हैं रेंडो इनमी चुस्त नाम जो धोखे की व्यर्थ बातों के ऊपर मन लगाते हैं वो अपना करुणा निदान को छोड़ देते हैं। व्यर्थ देवते वो लक्ष्य मुझे वो कृपाधान पोगट को योना का समान उल्टा न चले मन योना वाले मन इष्टानुसार वेलकूद पौलुस के समान सीधा चले पौल वाले नेरवे येसु के समान सीधा चले येसु वाले नेरवे येसु को देख कर दौड़े येसु चूच चू परगेत वाले कुछ अनुग्रह मिला उसको तामे रखे आयुक्त कृपा पों स्थिर देवन की स्तोत्र आगमन बहुत निकट है देवन राकड़ी समीपम परमेश्वर का वचन में पड़ता है मन देवन वाक्य चुनाव तो परमेश्वर का अनुग्रह को थामे रखना चाहिए देवन कृपा मन स्थिर पहला तीमोथी 6:19 में पड़ता है मदर तीमोथी 6 अध्याय 19 वाक्य आनंद जीवन को थामे रखना चाहिए मन को नित्य जीवा मन चेपट वाले परमेश्वर हमें आनंद जीवन दिया देवन मन को नित्य जीवा आनंद जीवन मसीह में है नित्य जीवन क्रिस्त नष्ट नहीं करना चाहिए नष्ट पचुद नीति वचन 3:18 में पड़ता है सामति ग्रंथम 3:18 18 वाक्य बुद्धि को थामे रखना चाहिए मन ज्ञाना चेपट वाले परमेश्वर हमें बुद्धि दिया देव बुद्धि ज्ञान ही हमारा बुद्धि है ऐसे मन ज्ञान थामे रखना चाहिए दान मन चेपट वाले छोड़ना नहीं दान विड़िपेट लोग खींचेंगे मन लाभ मांगेंगे अड़ता लोग बुलाएंगे अंत मे पीलिस्तार हम तुझे ऐसा करेंगे वैसा करेंगे अला मसीह की जानकारी की उत्तमता के वास्ते मैं सब कुछ कूड़ा समझता हूँ नष्ट करके छोड़ दिया क्रिस्त उत्तम निमित्त ज्ञान निमित्त समस्त पेंट तो सामान नष्ट रूत के समान नवोमी की धामे रखना चाहिए रूथ वाले नयोमी वंटे वेल्लवले परमेश्वर का सेवकों को धामे रखना चाहिए देवन सेवक वंटे मन वेल्लवले हम बंदर के समान माँ बंदर को पकड़ के रखना चाहिए बंदर कोति पिल्ला कोति तल्ली कोति एला गट्टिगा पट्टुकोनो आ विधंगा मनं पट्टुकोवाले को आपके सामने रखता हूं दो जानवर रेंडो जंतुलु कूडा एक बिल्ली है एक बंदर है बिल्ली ओकटि पिल्ली ओकटि कोति बिल्ली क्या करती है पिल्ली एं चेस्तुंदी अपना बच्ची को मुंह में पकड़ के ले जाती है नोट्लो पिल्ली पिल्लनि नोट्लो पट्टुकोनि तीसुकेल्ता उंटदी लेकिन बंदर क्या करती है कोति एं चेस्तुंदी बंदर का बच्चा उनको पकड़ लेती है कोति पिल्लनि आ विधंगा गट्टिगा हत्तुको दौड़ती गुदिमारती बच्चा गिरती नहीं आयक कोति एगुरुता उंटदी गंतिलेस्ता उंटदी पिल्ल किंद पड़िपोदु ऐसा पकड़ बंदर का पकड़ मसीह को पकड़ना चाहिए आ विधंगा कोति पिल्लट्ला गट्टि पट्टुकोडुदा मन क्रीस्तुनि गट्टिगा पट्टुकोवाली दूसरे लोग उठा के ले चलने का अनुभव में ना रहे एप्पुडु कूडा एवरो ओकरु तीसुकेलंचि पनुकोनकूडदु हम खुद प्रभु को पकड़ कर चलना चाहिए मन को मनमे क्रीस्त ने गट्टिगा पट्टुकोन वाले प्रभु को स्तुति देवन की स्तोत्र मरे येसु बहुत जल्दी आने वाला है येसु त्वरगा राने उन्नारु ना हिलने वाला देश को हम प्राप्त करने जाते हैं निश्चल मेरे राज्य ने पंदुकोन वेलचुनाम इसलिए डर और भक्ति के साथ परमेश्वर को उपासना करें अंदुवले भयभक्ति तो देवन की सेवा चेयदमु परमेश्वर की लोग हमेशा परमेश्वर का याद में रहना चाहिए देवन का बिडल एप्पुडु कूडा देवन ज्ञापक मन उंचुकोन वाले परमेश्वर की प्रसन्नता की आराधना करते रहे देवन प्रीति आराधन चेवले परमेश्वर जो कुछ दिया उसको दामे रखे देवड़ दाने गट्टिगा वाले हम पढ़ते हैं प्रकाशित वाक्य दो में मन चुनाव प्रकटन ग्रंथम मुकुट को धामे रखो नीक किरीटा गट्टिगा पट्टुकोनु परमेश्वर की लोगो देवुनि की बिड्डलारा अभिषेक का मुकुट हमारे सिर को ऊपर है अभिषेक किरीट मन तल मीद उन्नदी मुकुट को धामे रखो किरीटा कापाड़कोनु विलाप गीत 5 अध्याय में पढ़ता है विलाप वाक्य 5 अध्याय लोगों का कहानी इस्राएल प्रजल गुरिंची हाय हमारा मुकुट गिर गई अयो मा किरीट मेले पड़िपोयिंदि हमारा मुकुट गिर गई अयो मा किरीट मेले पड़िपोयिंदि हमने पाप किया एंतकंडे मैं पापों प्रभु को स्तुति वो देवन की स्तोत्रम हमारा मुकुट गिरना नहीं चाहिए मन किरीटाल किंद पड़िपोकूडदु हमारा धार्मिकता गिरना नहीं चाहिए मन नीति किंद पड़िपोकूडदु तेरे पास जो है थामे रखो नियत उन्नवाणी गट्टिगा पट्टुकोनुमो अनुग्रह से परमेश्वर की इस दुनिया की जिंदगी में हम जी सकते हैं कृपा द्वारा नी लोकमलो जीविंचगलुगुचुन्नामु परमेश्वर का अनुग्रह को नष्ट ना करें देवुनि कृपनु व्यर्थं चेसुकोनवद्दु अनुग्रह को तुच्छ ना जाने कृपनु व्यर्थंगा योचिंचवद्दु अनुग्रह को हमेशा अपना वश में रखें ఎప్పుడు కృపను నీ వశము చేసుకొనుము ఇస్ అనుగ్రహ హీ హమే పరమేశ్వర్ కే పాస్ లే జాకే చోడి ఈ కృపయే నిన్ను దేవుని యొక్క తీసుకొని వెళ్ళి చేర్చును హమారా యేసు బో జల్
जल्दी आने वाला है। मैंने ये त्वरंगा रहा नहीं ना हम हिलने वाला पृथ्वी में है मनमो कदरिचे राज्य हिलने वाला शरीर में है कदरिचे बड़े शरीर में उन्ना लेकिन परमेश्वर का वचन और आत्मा के द्वारा ना हिलने वाला होकर अपने आप को बना ले कानी देवी वाक्य द्वारा सत्य द्वारा कदलीच पड़कुंडा मन स्थिर उड़े हम उस राज्य को प्राप्त करके युगान युग वहाँ जी सकते हैं अमिचल मैंने राज्य पंदको युगा युग अगर जीवन गल परमेश्वर आपको सहायता कर दाने को प्रभु मन सहाय प्रभु को प्रभु को स्तोत्र।